అతని దగ్గర మూడు ఆయుధాలు ఉన్నాయి. ఫస్ట్ అతను మాటలతో చెప్తారు, తర్వాత భూతుడితో తిడతారు, తర్వాత బుల్లెట్ కూడా వస్తాయి. క్రిమినల్ తోటి నేను ఏమండి అంటే ఈయనే స్థితిలో ఉండడు కాబట్టి నా లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. కానీ రామ్ భూపాల్ రావు గారి నోటి నుంచి ఎక్కువ కసకస అనే సౌండ్ ఎక్కువ వస్తుంటుంది అంటారు. బట్ నేను క్రిమినల్ చూసేసరికి నాకు ఒక రకమైన ఇమోషన్ వచ్చేది. శంషాబాద్లో ఫస్ట్ పోస్టింగ్లో మీరు ఫైర్ ఓపెన్ చేయడం పెద్ద సంచేషం అయింది. అప్పటికి ఇప్పటికే నాకు గుర్తుంది. ఒక ముస్లిం ఫ్యామిలీ, ఊరు బయట ఉన్న ముస్లిం ఫ్యామిలీకి ఎవరో సిటీ నుంచి వచ్చేసి న్యూసెన్స్ చేస్తుండ్రు అని చెప్పేసి ఒక తాగుబోతు ఆ న్యూస్ స్ప్రెడ్ చేసిండు. అక్కడ ఒక డెత్ జరిగింది. కానీ ఫైర్లో ఎంతమంది ఇద్దరు చనిపోయినట్లుగా ఉంది. వచ్చిన వాళ్ళను బయటికి రాకుండా ఇల్లునే తగలబెట్టాలి అన్నారు. రౌడీజం చేయడం, జీపుల్లో రావడం, తీసుకెళ్లడం అనే సినిమా స్టైల్లో ఉండేది. అక్కడ కమ్యూనల్ న్యూసెన్స్ అనేది ఎప్పుడు ఏం జరుగుద్దో అని బాగా సెన్సేషనల్ ఉండేది. సరుకటిపల్లి మీరు వచ్చే టైంలో అంకాల్ శ్రీరాములు రౌడీలు కానీ చాలా మంది హౌసింగ్ బోర్డు రౌడీజం ఎక్కువ ఉండేది. రమ్యాస్ గ్రౌండ్ లో రౌడీజం ఉండేది. అప్పుడు ఈ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ అనేది డెవలప్ కాలేదు. అది ఒక విసిరేసినట్టు ఒక ప్రాంతంలో ఉండేది. తల బలగొట్టడం వాటికోసం ఓన్లీ వాళ్ళని అడ్వాంటేజ్ తీసేసుకుని ఈ మూకలు స్పెషల్గా ఆటో అడ్డా సుచౌరస్తాలలో ఉండేవాళ్ళు. కొన్నిసార్లు రేప్ చేసిన సంఘటనలు కూడా అవి చేసే. సరూర్ నగర్లో మీరు పనిచేసే టైంలో ఎన్టీఆర్ నగర్లో ఒక ఇష్యూ జరిగింది. మీరు అంత స్మూత్గా ఇప్పుడు చెప్తున్నారు కానీ అప్పుడు అంత స్మూత్గా మాట్లాడలేదు. అంటే రఫ్గా మాట్లాడింది వాస్తవమే. ఎందుకు అంటే సాధారణంగా రామ్ భూపాల్ రావు గారు ఇంటరాక్షన్లో కూర్చుంటే ఆ వ్యక్తిని పూర్తిగా మాటలతోనే కాకుండా. కాబట్టి క్రిమినల్ విషయంలో కూడా కొంచెం నేను రఫ్గా బిహేవ్ చేసేవాడిని. రామ్ భూపాల్ రావు గారి చేతులు ఇంటరాగేషన్ చేసుకున్న అక్యూజ్డ్ ఎవరైనా సరే దాదాపు మరో 3 సంవత్సరాల వరకు కోలుకోలేని విధంగా ఉండేది అనేది. అప్పుడు టెక్నాలజీ మాకు లేకపోవడం వల్ల దాన్ని యూజ్ చేయడం జరిగింది. అంటే వాడిని కూర్చోబెట్టి బెండ్ చేసి కొడతారా, లేదా 2 కాళ్ళు చేతులు వెనక్కి కట్టి? కానీ వాడు ఆ ఫింగర్ ప్రింట్ దొరకకుండా కూడా మధ్యన ఎంత తెలివికల్ల నేరస్తుడు కానీ ఒక క్లూ విడిచిపెట్టిపోతాడు. ఒక క్లూ విడిచిపోతాడని మీరే చెప్తున్నారు, కానీ కొన్ని కేసులు, వేల కొద్ది కేసులు పెండింగ్ ఎందుకు ఉండిపోతుంటారు? మన స్టేట్లో చేసిన వాడు ఎక్కడో జైలుకి వెళ్ళిపోయేవాడు. అప్పుడు రికార్డ్స్ మనకు ఉండేది. వాడు పనిష్మెంట్గా ఉండటము, అది చేయటము, అట్లా అయిపోయిన తర్వాత ఆ గ్యాంగ్ మనకు క్లూ అనేది దొరకకపోయేది. ఆ గోషమ్మాలు ఎలాంటి కేసులు ఉంటాయండి? నాకు తెలుసు 2 కేసులు, సంచేషన్ కేసులు రెండు కను వినిపిస్తుంది. ఇటువంటి వాటిలో అభయ్ అని ఒక సెన్సేషనల్ కేసు జరిగింది. మూతికి ప్లాస్టర్ వేసేసి పెట్టేసరికి బ్రీత్ ఆగిపోయింది. బ్రీత్ ఆగిపోయి చనిపోయాడు. వీళ్ళు అనుకోలేదు. మీరు వాళ్ళిద్దరిని ట్రైన్లో ఎలా ట్రాక్ చేసుకోవచ్చు? ట్రాక్ అంటే ఇప్పుడు మాకు సిటీలో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంది, ఒక రోబరీ కూడా ఉన్నట్లుంది. మనము మామూలుగా ఈ కొజ్జా వాళ్ళని చూసినట్లయితే వీళ్ళ దగ్గర ఏమి డబ్బులు ఉంటాయి అనుకుంటాం. ఆ ప్లేస్లు కూడా కొన్ని మనకు తెలియదు. రియల్గా నేను ఆ బిల్డింగ్ ముందే ఎక్కువ తిరిగేవాళ్ళు. ఇందులో ఏదో కొజ్జా వాళ్ళు ఉంటారు, ఓల్డ్ బిల్డింగు అని అనుకునేవాళ్ళు. చాలాసార్లు తిరిగాను మన జుమేరాత్ బజార్లో. ఇట్స్ ఏ ఓల్డ్ బిల్డింగ్, ఒక నవాబు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాడు. సరికి మేము కూడా నమ్మలేకపోయాం. అదే ఏంది వీళ్ళు కొజ్జాలు వీళ్ళు. చాలామంది ఈజ్దాస్ అసోసియేషన్ ఉంది అక్కడ. అది మనకు తెలవని కూడా తెలియదు. ఎవరో వచ్చేసి ఆ లేడీకి ఇచ్చేసి పోతారు, ఆమె రాసి పెట్టేసేసుకుంటుంది, వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకుని పోతుంటారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పక్కా పోలీసింగ్ చేసిన ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. అతను యూనిఫామ్ వేసుకొని బుల్లెట్ మీద ఒక చౌరస్తాకు వస్తే అక్కడున్న రౌడీ మూకులతో పాటు ఆటో వాళ్ళు కానీ ఎవరైనా సరే పక్కకు జరిపోవలసిందే. అతను బుల్లెట్ సౌండ్ వినబడితేనే ఆ ప్రాంతం అంతా క్లియర్ అయ్యేది. అతని దగ్గర 3 ఆయుధాలు ఉన్నాయి. ఫస్ట్
అతను మాటలతో చెప్తారు, తర్వాత బూతులతో తిడతారు, తర్వాత బుల్లెట్ కూడా ఉంటారు. అతను బూతులు మాట్లాడితే అది బుల్లెట్ కన్నా స్పీడ్గా వెళ్తుంది, కానీ అది ఎవరికీ హట్ అవ్వదు, చాలా స్మూత్గా నవ్వుకుంటూ వెళ్తారు. ఆ విధంగా చేస్తున్నా అంటే పక్క పోలీసింగ్, ఫోల్ పోలీసింగ్ చేసిన ఒక సిన్సియర్ అడిషనల్ ఎస్పీ, పేరు రాంభూపాల్ గారు. రాంభూపాల్ గారు ఇటీవల కాలం రిటైర్ అయినా అతను ఏ విధంగా పోలీసింగ్ చేసుకొచ్చారు, పోలీస్ స్టేషన్కి వచ్చిన క్రిమినల్స్ పట్ల ఏ విధంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది, ఎందుకు బూత్లు మాట్లాడాల్సి వచ్చింది, బూట్ కాల్తో ఎందుకు తనాల్సి వచ్చింది, బుల్లెట్లు ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది అనే విషయాన్ని నేను అడిగాం. రాంభూపాల్ గారు ఫస్ట్ పోస్టింగ్లోనే కాల్పులు జరిపి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ రోజు కాల్పులు జరపకపోయి ఉంటే దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయింది. అంటే కేవలం అక్కడ అతను లాండాడ ఒకటే కాకుండా నక్సల్స్ మూమెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉన్న పోలీస్ స్టేషన్లు కూడా పనిచేసి నక్సల్స్కి టార్గెట్ కూడా అయిన రాంభూపాల్ గారిని అడిగి అసలు అప్పుడున్న పోలీసింగ్ ఇప్పుడున్న పోలీసింగ్కి ఏంటి డిఫరెన్స్ అనే విషయం ఆయన అడిగి తెలుసుకుంది. రాంభూపాల్ గారు నమస్కారం. నమస్కారం. రాంభూపాల్ గారు మిమ్మల్ని 95 నుంచి నేను చూస్తున్నాను, మీరు ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి. అప్పుడు పోలీసింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉండేది. పోలీస్ స్టేషన్ వైపు చూడాలంటేనే భయపడే రోజులు, పోలీస్ స్టేషన్లో రాంభూపాల్ రావు గారికి వెళ్ళి ఫేస్ చేయాలంటే చాలా భయం ఉండేది. రాంభూపాల్ రావు గారికి వచ్చిన బాధితులు ఏ విధంగా ఆనందపడతారో క్రిమినల్ కూడా అంతే విధంగా ఏడుస్తుంటాడు, ఎందుకంటే మీ నా మాటల్లో వచ్చిన బూతులు ఆ విధంగా ఉండేవి అప్పుడు. అదేవిధంగా మీరు ఫైరింగ్ చేయడం, ఫస్ట్ పోస్టింగ్లోనే మీరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసుకొచ్చారు, తర్వాత మీరు చేసిన అన్ని పోస్టింగ్లు కూడా చూసుకొచ్చా అన్నింటిలో కూడా మీరు, అంటే అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన పోలీసులు అంటే ఒక మీసాలు, బుల్లెట్, లాఠీ, బూతులు ఇవన్నీ కామనా? ఇప్పుడున్న పోలీసింగ్ మోడల్ పోలీసింగ్ కరెక్టా? ఇవన్నీ సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి రాకముందు ఏం చేశారు, వచ్చిన తర్వాత ఏం చేశారు? మాది యాక్చువల్గా మిడిల్ క్లాస్ టీచింగ్ ఫ్యామిలీ. మా ఫాదర్ స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయిపోయారు. మేము 5 బ్రదర్స్ ఉన్నాము, ఆల్ ఆర్ ఎంప్లాయీస్. నేను 2వ వాడిని. నేను బీఏ సూర్యాపేటలో కంప్లీట్ చేసినప్పుడు ఆర్మీలో జాయిన్ కావడం జరిగింది. అప్పుడు మాకు బీఏ ఎడ్యుకేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. ఆటోమేటిక్గా మాకు బీఈడి కూడా వచ్చేది. 6 మంత్స్ మేము కోటి ఉమెన్స్ కాలేజీలో చేసినాము. కోటి ఉమెన్స్ కాలేజీలో మేము బీఈడి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఒక 4 ఇయర్స్ ఉండి అక్కడ ఎగ్జామ్స్ రాసేసి కమిషన్డ్ ఆఫీసర్గా ప్రాసెస్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇవి చేయటం కొద్దిగా డిఫికల్ట్ అనిపించి దూరంలో ఉండవలసిన అవసరం లేదు నాకు. ఆల్రెడీ మాకు మా నల్గొండ డిస్ట్రిక్ట్లో బీఈడి అనేది ఒక క్రేజ్. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఆల్ మేము 5 బ్రదర్స్ ఉంటే 4 బీఈడి చేసేసాం. ఆ ఉద్దేశంతో నేను కూడా టీచర్గా అనేది ఈజీగా నాకు జాబ్ దొరుకుతుంది కదా, ఐ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ అదర్ ఎగ్జామినేషన్స్ అనే ఉద్దేశంతో నేను ఆర్మీ నుంచి రావటం జరిగింది. అప్పుడు నేను అప్లై చేసినప్పుడు ఎక్స్ట్రీమ్లీ కంపల్సేషన్ గ్రౌండ్ చూసేసి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఫర్దర్ ఎడ్యుకేషన్స్ అని చెప్పి ఇచ్చేసాను. అది వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ రాసేస్తూ నేపథ్యంలో నేను సబ్ ఇన్స్పెక్టర్గా 86లో మేము రాసాం రిటర్న్ టెస్ట్. రాసిన తర్వాత మాకు 89 ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. అనంతపూర్లో నేను ట్రైనింగ్ చేసిన తర్వాత ఆ మధ్యలోనే ఒక నా ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉండటం, కొంచెం నేను టఫ్గా బిహేవ్ చేయటం, నా మాట అనేది కొంచెం మోటుగానే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు సింపుల్గా. అయితే ఆ రోజుల్లో మేము ఎస్ఐ ఉన్నప్పుడు కేసు ఏంటంటే క్రిమినల్స్ తోటి మనం పొలైట్గా మాట్లాడితే వాడు ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటాడు అని చెప్పేసి డామినేటింగ్గా మొదలే వాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనకు ఐడియా ఉంటుంది కాబట్టి వాడితోటి వాడు గట్టిగా వాయిస్ చెప్పకముందే మేము గట్టిగా వాయిస్ చెప్పేసి వాడు డామినేట్ చేసేది. అట్లా చేస్తూ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఫస్ట్ నాకు శంషాబాద్ పోస్ట్. అంటే మీరు అనంతపూర్లో ట్రైనింగ్ ఉన్న టైంలో మీ వాయిస్ బేస్ ఎక్కువ కాబట్టి? నేను ట్రైనింగ్లో చాలా స్మూత్గా ఉండేవాడిని. ఎప్పుడైతే నేను నాకు శంషాబాద్ వచ్చిందో శంషాబాద్ నుంచి అక్కడ చూసేసి ఆ పరిస్థితులను, మా ఐఎమ్ బిలాంగ్ టు ది బ్రాహ్మిన్ కమ్యూనిటీ, మొత్తం అసలు మా ఫ్యామిలీలో ఎవరూ లేరు పోలీసులో, నేనే పోలీసు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేసి నాకు చక్రం శ్రీనివాసరావుతో కొద్దిగా మా రిలేషన్ ఉండటం వల్ల వీడు మెత్తటి మనిషి అనే భావనతో కొంచెం వినికిడి వచ్చింది. ఓహో, అయితే మనం పోలీసులో మెత్తగా ఉండకూడదు, రఫ్గా ఉండాలి అని చెప్పేసి నాకు కొన్ని రోజులకు అదే హ్యాబిట్ అయిపోయి నేను కొద్దిగా టఫ్ రఫ్గా ఉండటం మొదలుపెట్టాను. కానీ శంషాబాద్ వచ్చేసరికి మీరు బూతులు స్టార్ట్ చేశారు అండ్ మీరు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చానని చెప్తున్నారు,
కానీ ఈ బూతులు అనేది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? బూతులు అన్నది కాదు, వాడు క్రిమినల్ను మనము డామినేట్ చేయాలి అంటే వాడికంటే ఎక్కువ, వాడు ఏ అస్త్రం ఇస్తే మనం ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి అని చెప్పి, వాడు ఏ అస్త్రం ఇస్తే దానికి డబల్ ముందే మనం అసెస్ చేసేసుకొని వాడికంటే ముందు మనమే ఫైర్ స్టార్ట్ చేసేస్తేనే సక్సెస్ అవుతాము అనే భావనలో ఉంటాయి. ఎందుకంటే నేను ఆర్మీలో ఉన్నప్పుడు కొంచెం నేర్చుకున్నాను. ఏంటి అంటే ఎవరినైనా మనం అటాక్ చేయాలి అంటే, అవతలకి ఛాన్స్ ఇవ్వద్దు, మొదలు ఫస్ట్ స్ట్రోక్ మనదే ఉండాలి అనే ఉద్దేశంతో వాడు ఏదన్నా మన మీదకి అటాక్ చేస్తాడు అని చెప్పేసినప్పుడు నేనే స్టార్ట్ చేసేవాడిని. అది కాకుండా ఆ రోజుల్లో ఎట్లా ఉండేది అని చెప్పేస్తే, కొద్దిగా మనిషిని చూసేసి బిహేవ్ చేయటం అట్లా ఉండేది. నో, మనం ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నట్టయితే మన ఏరియాలో లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంకా కొద్దిగా బిహేవియర్ అనేది దాంట్లో మెసేజ్ చేసి ఆ స్ప్రెడ్ అయిపోయిందంటే అట్లా న్యూస్. అంటే బూతులు బుక్కే నేర్చుకున్నారా లేదంటే అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ మీకు బూతులు నేర్పితే? బూతులు కాదు, వాడు అవతలి వాడిని మనం డామినేట్ చేయాలి అన్నప్పుడు క్రిమినల్ తోటి నేను ఏమండి అంటే ఈయనే స్థితిలో ఉండడు కాబట్టి నా లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అది కాకుండా చూసిన తర్వాత నేను మనము మన కనుక బిస్కెట్ వేస్తే దగ్గరికి ఎట్లా వస్తుంది అనుకో, వీళ్ళను నేను కొంచెం గట్టిగా తిట్టడం వల్లనే దూరం ఉండిపోయారు. నా లాండ్ ఆర్డర్ అనేది కంట్రోల్కి వెళ్ళిపోయింది. అప్పుడు శంషాబాదు తాండూరు ఏరియా వచ్చి కమ్యూనల్ బాగా ప్రాబ్లం ఉంది. శంషాబాద్లో ఫస్ట్ పోస్టింగ్లో మీరు ఫైర్ ఓపెన్ చేయడం పెద్ద సంచేషన్ అయింది అప్పటికి, ఇప్పటికీ నాకు గుర్తుంది. అసలు ఆ రోజు సంఘటన ఏం జరిగింది? యాక్చువల్గా మా అప్పుడు కమ్యూనల్ ప్రాబ్లం అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఉండేది. హైదరాబాద్ పక్కన ఉండటం వల్ల శంషాబాద్లో కూడా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఒక ముస్లిం ఫ్యామిలీ, ఊరు బయట ఉన్న ముస్లిం ఫ్యామిలీకి ఎవరో సిటీ నుంచి వచ్చేసి న్యూసెన్స్ చేస్తుండ్రు అని చెప్పేసి ఒక తాగుబోతు ఆ న్యూస్ స్ప్రెడ్ చేసిండు. అక్కడ ఒక డెత్ జరిగింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరో వచ్చిండట సాయంత్రం పూట కొంచెం తాగి ఉన్నారు. ఆ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి ఆ ముస్లిం ఇంటి మీద వాళ్ళను వచ్చిన వాళ్ళను బయటికి రాకుండా ఇల్లునే తగలబెట్టాలి అన్నారు. యాక్చువల్గా వచ్చింది ఏంటి అంటే వాళ్ళ బ్రదరిల్లా వచ్చాడు సాయంత్రం పూట సిటీలో న్యూజెన్స్ ఉండి ఏదో పని మీద వచ్చేసి వాళ్ళు ఉంటారు. లేదు లేదు, వీళ్ళు ఏదో కమ్యూనల్ చేయడానికే వచ్చిండ్రు అని చెప్పేసి ఆ వాడ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ బయటికి రాకుండా ఇళ్ళును బంధించేసి రాళ్ళు కొట్టి పెడుతున్నారు. అతనికి 13 పిల్లలు ఉన్నారు, 13 చిన్న చిన్న పిల్లలు అందరూ, ఒక్కొక్కడికి 1 ఇయర్ 1.5 ఇయర్ గ్యాప్ కంటే ఎక్కువ లేదు. హస్బెండ్ అండ్ వైఫ్ కాక వేరే కొత్తగా వచ్చిన వాళ్ళు, మమ్మలను కూడా పోనివ్వడానికి ప్రయత్నం చేయలేదు. అప్పుడు ఇక లాఠీ చార్జ్ చేయటం, లాఠీ చార్జ్ చేసినప్పుడు మా వెహికల్ మేము తీసుకుని వస్తే మా వెహికల్ తలగబెట్టడం మా మీదకి వచ్చేది. ఆ పరిస్థితిలో మనం ఫైర్ చేయటం జరిగి మాబును డిస్పర్స్ చేసి 13 కుటుంబాన్ని కాపాడటం జరిగింది. కానీ ఫైర్లో ఎంతమంది? 2 చనిపోయినట్లుగా ఉంది. అప్పుడు స్పాట్లో ఒకతను చనిపోయారు, తర్వాత హాస్పిటల్లో ఇంకొకతను కొంటున్నారు. అది పెద్ద ఇష్యూగా రాలేదా మీకేం? ఇష్యూ అంటే మరి నేను 13 ప్రాణాలు కాపాడి ఊరిని లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకుంటే అది పెద్ద స్టేట్లో ఇష్యూ అయ్యేది. అంటే మనకు ఇంటెన్షన్ అనేది అది ప్రాసెస్ అనేది ఇట్లా లీడ్ చేసింది, కానీ మనం ఎవరిని చంపాలి అన్నది ఫైర్ చేయలే. కానీ మాబులో మనం కనుక అంత మాత్రం చేయకుంటే ఊరిని కంట్రోల్ చేసేవాళ్ళం కాము. ఆ రోజు ఒక కంప్లీట్ కుటుంబమే అయిపోయి పెద్ద సెన్సేషన్ న్యూస్ అయిపోయేది. దాని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. నా మీద కూడా కేసు రిజిస్టర్ చేశారు ఆఫీషియల్స్ అందరూ. దాన్ని రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై, భాస్కర్ రెడ్డి గారు అని ఎస్పీ ఉండేవారు, రూట్ కాజ్ ఐడెంటిఫై అయింది. సిబిసిఐడి ఎంక్వైరీస్ జరిగాయి, చాలా రిపోర్ట్స్ అన్నీ అసలు ఏం జరిగింది అని మెటిక్యులస్గా ఎంక్వైరీ చేసిన తర్వాతనే దాని మీద. శంషాబాద్లో దాని తర్వాత నెక్స్ట్ పోస్ట్? శంషాబాద్లో చేసిన తర్వాత నాకు జీడిమెట్ల వేశారు. జీడిమెట్ల అప్పుడు రాజీవ్ గాంధీ వాళ్ళది అది చిన్న కాంగ్రెస్ పార్టీ న్యూసెన్స్ అవన్నీ ఉండటం ఉండేది. అక్కడ కొంచెం లాండ్ ఆర్డర్ టఫ్ చేసిన తర్వాత మళ్ళీ నన్ను తాండూరు ఇచ్చారు. జీడిమెట్ల కూడా మీరు? జీడిమెట్ల కూడా కొంచెం నేను ఈ లాండ్ ఆర్డర్లో మొదటి నుంచి కొంచెం రఫ్గా ఉండటం వల్ల నన్ను మళ్ళీ అగైన్ ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచకుండా ఒక 9 1 ఇయర్ కాగానే అక్కడి నుంచి తాండూరు వేశారు. అంటే తాండూరు మీకు వేయడం వెనక రీజన్ ఏంటంటే అక్కడ కొద్ది లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి కొంచెం టఫ్, యంగ్ పోలీస్ ఆఫీసర్ కావాలన్నారు. నేను ప్రొబిషనర్ కాబట్టి యంగ్ ఉండబట్టి నన్ను అక్కడ వేసేసారు. ఓకే, తాండూరు మీరు వెళ్ళేసరికి పరిస్థితి ఏ విధంగా? అంటే తాండూరులో అప్పుడు ఒక కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తులు కట్ల తాండూరు దగ్గర ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ దగ్గర కొంతమంది రౌడీజం చేయడం, జీపుల్లో రావడం తీసుకెళ్లడం అనే సినిమా స్టైల్లో ఉండేది. కర్ణకోట ఏరియాలో సిటీ దగ్గర ఉండటం వల్ల
కొందరు రైల్వే స్టేషన్ కూడా మనకు సిటీ మధ్యలోకి వస్తుంటారు. అట్లా ఉండటం వల్ల బాగా ఫ్లోటింగ్ పాపులేషన్, ఈ మహా గుల్బర్గా కర్ణాటక నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు ఉండటం వల్ల మనకు అర్థమయ్యేది కాదు. అక్కడ కమ్యూనల్ న్యూసెన్స్ అనేది ఎప్పుడు ఏం జరుగుద్దో అని బాగా సెన్సేషనల్ ఉండేది. ఈ దాన్ని కంట్రోల్ చేయడం కోసం కూడా మనం నన్ను స్పెషల్గా ఒక విధంగా స్పెషల్గా వేసినట్టే నేను 2-2.5 ఇయర్స్ చాలా సిన్సియర్గా టఫ్గా పొలైట్గా చేసినట్టే జాబు. అంటే అక్కడ మీరు బూతులు మాట్లాడారా లేదా బుల్లెట్లు కూడా ప్రయోగించారా? బుల్లెట్ ప్రయోగించేంతవరకు లేదు. పబ్లిక్ తోటి మాత్రం కొద్దిగా హార్ష్గా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే నాకంటే ముందు ఉన్న ఎస్ఐని ఫైర్ చేయడం జరిగింది అన్నట్టు. పబ్లిక్ని నేను దూరం పెట్టాలి అని చెప్పేసేస్తే నాకు ఆ పరిస్థితులలో ఆ విధానమే మంచి అనిపించేసి దాన్ని అవలంబించడం జరిగింది. అంటే తాండూరులో మీరు 2.5 సంవత్సరాలు కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేశారు. ఒక సక్సెస్ఫుల్ ఆఫీసర్గా ఒక ఇన్సిడెంట్, కమ్యూనల్ ఇన్సిడెంట్ అంతకుముందు జరిగిన వాటిని కంపేర్ చేసుకుంటే చాలా చేశాను. అక్కడ నుండి నెక్స్ట్? నెక్స్ట్ నాకు కూకట్పల్లి ఇచ్చారు. కూకట్పల్లిలో 1 ఇయర్ వరకు ఎస్ఐ ఉన్నాను. తర్వాత మళ్ళీ కూకట్పల్లి నుంచి కూకట్పల్లి మీరు వచ్చే టైంలో అంకాల్ శ్రీరాములు రౌడీలు కానీ చాలామంది హౌసింగ్ బోర్డులో రౌడీజీ ఎక్కువ ఉండేది, రమ్యాస్ గ్రౌండ్లో రౌడీజీ ఉండేది. మీరు ఆ ప్రాంతంలో బుల్లెట్ వేసుకుని రావడం అంటే అక్కడ ఆటో వాళ్ళ మీద దాడులు చేయడం, లేదా కొబ్బరి బండల కత్తితో ఆటో వాళ్ళని దాడి చేయడం అంటే అక్కడ సీన్ని వాళ్ళకి భయం క్రియేట్ చేయాలన్నా లేదా మీరు ఇంటెన్షన్ వేరే ఇంటెన్షన్తో వచ్చారు? అప్పుడు ఈ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ అనేది డెవలప్ కాలేదు. అది ఒక విసిరేసినట్టు ఒక ప్రాంతంలో ఉండేది. ఎక్కువ బయట నుంచి వచ్చి సెటిలర్స్ ఉండేవాళ్ళు. ఆర్థికంగా వాళ్ళు కొంచెం అప్పుడే నిలదొక్కడం కోసం వచ్చిన వాళ్ళ మీద ఈ లోకల్ ఉన్న వాళ్ళం పక్క వాళ్ళు వచ్చేసి బాగా డామినేట్ చేస్తుండేవాళ్ళు. ఈ లోకల్ వాళ్ళు కూడా కొందరు ఆటో డ్రైవర్లు వాళ్ళు న్యూసెన్స్ చేసేసి ఒక అడ్డాలాగా పెట్టేసి ఈ విజయవాడ చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు. శ్రీకాకుళం ఆ ప్రదేశం ఎవరైతే ఎక్కువ హౌస్ రెంట్ స్పెండ్ చేయలేరో వాళ్ళే వచ్చి ఫోర్త్ ఫేజ్ ఏరియాలో ఉండేవాళ్ళు. వాళ్ళని అడ్వాంటేజ్ తీసేసుకొని ఈ మూకలు స్పెషల్గా ఆటో అడ్డా చౌరస్తాలలో ఉండేవాళ్ళు. వీళ్ళు నా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీళ్ళు ఉండటం వల్ల నేను ఆ ఆటో వాళ్ళను, ఈ చౌరస్తాలో ఉన్న కొత్త వాళ్ళను బాగా రఫ్గా బిహేవ్ చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసింది వాస్తవమే. అప్పుడు కొత్త వాళ్ళను కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం జరిగింది అన్నట్టు. ఓకే, అంటే అప్పుడులో మీరు ఇంత రఫ్గా బిహేవ్ చేస్తున్న టైంలో మీకు మీ సుపీరియర్స్ అంటే మీ ఐపీఎస్ ఎస్పీలను సపోర్ట్ చేశారా, లేదంటే ఎందుకు అంత హార్షిపోతున్నావు అంటే అడ్డగట్టు వేసుకోవచ్చు? అంటే ఎప్పటికప్పుడు నాకు మా వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చేది, దిస్ ఈజ్ నాట్ ది వే టు బిహేవ్ విత్ ది పబ్లిక్, టు కంట్రోల్ లా అండ్ ఆర్డర్ అని చెప్పి వాళ్ళు. కానీ నాకు అక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్కు మళ్ళీ కొద్దిగా నేనే మారకపోయేవాడిని. మా ఆఫీసర్స్ ఎప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చారు, ఇట్ డస్ నాట్ మీన్ పోలీసింగ్ మనం కొట్టం తిట్టం కాదు, మనకు చట్టం ఇచ్చిన దాన్ని మనం కంట్రోల్ చేయాలి. క్రిమినల్ తోటి బిహేవ్ చేసిన వాడికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయని అయ్యేవాళ్ళు. బట్ నేను క్రిమినల్ చూసేసరికి నాకు ఒక రకమైన ఇమోషన్ వచ్చేది. తర్వాత కాలంలో కొద్దిగా వయసు ప్రకారంగా నాలోనే చేంజ్ వచ్చేసేసి. సార్ కూకట్పల్లి తర్వాత నెక్స్ట్ పోస్ట్? కూకట్పల్లి తర్వాత నాకు కందుకూరు ఇచ్చిండ్రు. అప్పుడు కొంచెం నాకు నా 1 మంత్ అట్లా నేను పోలేదు, సిక్ చేయడం జరిగింది. తర్వాత సరూర్ నగర్ నాకు పోస్టింగ్ ఇవ్వడం, సరూర్ నగర్ నుంచి హయత్ నగర్ ఇచ్చారు. సరూర్ నగర్లో కూడా కొద్దిగా నేను అక్కడ కూడా ఎక్కడైనా నేను లాండ్ ఆర్డర్ ఎస్ఐ కింద చేశాను. కంప్లీట్ నా ఎస్ఐ డ్యూరేషన్ మొత్తం నేను లాండ్ ఆర్డర్ ఎస్ఐ చేయడం జరిగింది. ఏది చేసినా నేను గుడ్ ఫెయిత్ తోటి చేయటం వల్ల నాకు పై అధికారుల నుంచి సపోర్ట్ ఉండేది. టైం టు టైం నాకు కూడా వార్నింగ్ ఇస్తుండేవాళ్ళు. కానీ సరూర్ నగర్లో మీరు పనిచేసే టైంలో ఎన్టీఆర్ నగర్లో ఒక ఇష్యూ జరిగింది. అక్కడ మహిళలు మంచినీళ్ళ దగ్గర కొలయ పంచాయతీ జరుగుతున్న టైంలో రాంభూపాల్ గారు వెళ్ళి మహిళల పట్ల దురుసుగా మాట్లాడడం అనేది ఒక ఇష్యూ అయింది. అప్పుడు మహిళల పట్ల దురుసుగా కాదు, అక్కడ అప్పుడు వాటర్ ప్రాబ్లం. ఎన్టీఆర్ నగర్ అనేది దేవరకొండ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళని నేను చాలామందిని గుర్తుపడతాను. ప్లస్ ఆ ఏరియాలో జీవనోధారం గురించే వాళ్ళు వచ్చింది కాబట్టి ట్యాపుల దగ్గర విపరీతంగా క్రౌడ్ ఉండి కొన్ని కుటుంబాలే, 1 or 2 ఫ్యామిలీస్ ఉండి మిగిలిన వాళ్ళని అలో చేయకపోయేది. అటువంటి వాళ్ళప్పుడు మేము కొద్దిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయించేసేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక మీరు ఇట్లా చేసినట్టయితే మిమ్మల్ని తీసుకుపోయి కేసులు పెడతాము అంటే ఆ కుటుంబాలు మిగిలిన వాళ్ళకు కూడా చేసేది. అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు వచ్చి రాంభూపాలరావు ఎస్ఐ వస్తాడు అని చెప్పి పేరు పెట్టి పిలిచేవాళ్ళు. ఎందుకు అంటే నాది కూడా నల్గొండ డిస్ట్రిక్ట్ కావటం, వాళ్ళు దేవరకొండ దగ్గర ఉండటం, పలానా వాడు వచ్చిండు అంటే మిమ్మల్ని తన్ని లోపల వేసేస్తాడు అని చెప్పి నా పేరుతో. కానీ మీరు అంత స్మూత్గా ఇప్పుడు చెప్తున్నారు, కానీ అప్పుడు అంత స్మూత్గా అప్పుడు ఆ సిచ్యువేషన్కు అంత మాత్రం ఉండబట్టి ఆ కాలనీ అప్పుడే రాజీవ్ గాంధీ కాలనీ అవన్నీ డెవలప్ అవుతున్నాయి. ట్యాప్స్ ఇంత వాటర్ లేదు అసలు,
డ్రింకింగ్ వాటర్ అనేది పెద్ద ప్రాబ్లం ఉండే. వచ్చిన ఒక్క నల్ల దగ్గర కొన్ని కుటుంబాలే ఆక్యుపై చేసేసుకుని వాళ్ళు బిందెలతోటే మోసుకునే వాళ్ళు కానీ కొత్త వాళ్ళని రానియ్యవాళ్ళకపోయేది. సిటీ డెవలపింగ్ ఉండటం వల్ల ఎడ్జెస్లో ఉండి ఆ సిటీ. కానీ మీరు అప్పుడు మహిళల పట్ల ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదే? నేను మహిళల పట్ల మాట్లాడలేదు, కొంచెం మిగిలిన కొద్ది రఫ్గా మాట్లాడింది వాస్తవమే. ఎందుకు అంటే కొంచెం గయ్యాలితనం చేసేసి ఒక్కళ్ళే నల్లా దగ్గర ఉన్నట్టయితే మిగిలిన కుటుంబాలను మరి ఆలోచించేవాళ్ళు కారు కాబట్టి, ఎవరైనా చేసినట్టయితే చేస్తే వాళ్ళు కూడా కొద్దిగా అక్కడ వాళ్ళ విలన్ లాగా సృష్టించారు. అప్పుడు చేయటం వల్ల నాకు అక్కడ లాండ్ ఆర్డర్ కంట్రోల్ అయిపోయి మన పేరు చెప్తే పోలీస్ వస్తుంది అంటే ఫలానా వస్తున్నాడు అని చెప్పేసేస్తే అక్కడ అంతా లైన్కు క్యూ మన బస్ దగ్గర లైన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రామ్ భూపాల్ రావు గారి నోటి నుంచి ఎక్కువ కసకస అన్న సౌండ్ ఎక్కువ వస్తుంటుంది అంటారా? అటువంటిది ఏం లేదు. సిచ్యువేషన్కు తగ్గట్టు మరి మరి క్రిమినల్తో బిహేవియర్ చేసినప్పుడు వాడిన వాస్తవమే. కొంచెం నేను ఎస్ఐగా ఉన్న రోజులు చాలా రఫ్గానే బిహేవ్ చేయటం జరిగింది. సరూన్నగర్ తర్వాత నెక్స్ట్ పోస్ట్? సరూన్నగర్ తర్వాత నాకు హయత్ నగర్ ఇచ్చారు. హయత్ నగర్లో అప్పుడు డెకాయిటీస్ ఉండేది. దినకర ప్రసాద్ సార్ మాకు ఎస్పీగా ఉండేవారు. బాగా డెకాయిటీస్ ప్రాబ్లం కావాలని కొందరిని యంగ్ ఎస్ఐ ఎల్బీ నగర్ రాధాకృష్ణన్ నన్ను హయత్ నగర్ను అట్లా అవుట్స్కట్స్లో వేసేసి మేము డెకాయిటీ కంట్రోల్ కోసం బాగా కష్టపడ్డాం. తర్వాత అక్కడి నుంచి హయత్ నగర్లో మీరు ఉన్నప్పుడు డెకాయిట్లకు బాగా అంటే ఏ గ్యాంగ్ ఎక్కువ ఐడెంటిఫై చేసేవారంటే, ఈ ఒక నార్సింగ్లో ఒక రెడ్డి గ్యాంగ్ అనేది ఉండేది. అతను కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళు ఇన్ఫార్మర్గా మూవ్ అవుతూ మాకు తెలవకుండానే మా పక్కనే ఉండేసేసి అవి కూడా డెకాయిటీ ఏంటంటే సెన్సేషనల్ చేసేవాళ్ళు. ఫామ్ హౌస్లో ఎక్కడి నుంచో ఓ కుటుంబం వచ్చేసి ఉంటే వాళ్ళకు ఉండే ప్రాపర్టీ ఏంటంటే రెండు ఇత్తడి గిన్నెలు కాళ్ళకు పట్టీలు. ఆ కాళ్ళ పట్టీలు తీసేసుకొని తలపలగొట్టి ఈ కొన్నిసార్లు రేప్ చేసిన సంఘటనలు కూడా అవి చేసే హైతనగర్లో జరిగింది. అటువంటి మర్డర్ ఫర్ తల పలగొట్టడం వాటి కోసం ఓన్లీ కాళ్ళ పట్టీల కోసం ఇన్ఫార్మర్ గుంటోడు చేసింది. ఆ గ్యాంగ్ తర్వాత ఒక 3 మంత్స్లోనే మేము క్యాచ్ చేసేసి కంట్రోల్ చేయడం జరిగింది. అంటే క్యాచ్ చేశారా వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు? ఎన్కౌంటర్ చేయలేదు, అటువంటివి ఏం చేయలేదు. డెకైట్స్ వాడు మా కన్సందల్లోనే ఉండి మా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేస్తూ మాకే చేసిండు. తర్వాత బాగా రిపెంట్ అయ్యాం. సాధారణంగా రామ్ భూపాల్ రావు గారు ఇంటరాక్షన్లో కూర్చుంటే ఆ వ్యక్తిని పూర్తిగా మాటలతోనే కాకుండా పూర్తి హోల్డ్ చేసి మొత్తం బాడీ అంతా తిప్పి ఇంటరాక్షన్ చేస్తారు, డిఫరెంట్ ఇంటరాక్షన్ చేస్తుంటారు అనేది ఒకప్పుడులో పేరుండేది. అంటే మీరు ఇంటరాక్షన్ ఇప్పుడు ఒక క్రిమినల్ని ఏ విధంగా ఇంటరాక్షన్ చేస్తారు మీ దగ్గరకు తీసుకొస్తారు? క్రిమినల్ను నేను ఎస్ఐ ఉన్నన్ని రోజులు నాకు ఒక యాటిట్యూడ్ ఉండేది, ఏదే కానీ మనం భయపెడితేనే మనకు కొన్ని జరుగుతాయి అనే మనస్తత్వంతో ఉండేవాడిని. కాబట్టి క్రిమినల్ విషయంలో కూడా కొంచెం నేను రఫ్గా బిహేవ్ చేసేవాడిని. మా పైన ఉన్న ఆఫీసర్లు కూడా ఇది అడ్వాంటేజ్ తీసేసుకుని అయ్యి ఫలానా ఆయన వచ్చేసేస్తే అరే నీకు చెప్తాడు నువ్వు ఏం చెప్తున్నావు అది కరెక్ట్ చెప్పాలి అని నా పేరును కూడా ఒక గోబెల్ లాగా దాన్ని ప్రావ్ చేశారు. సరే ఐ ఫీల్ ఏం చేసినా ఐఎమ్ డూయింగ్ ఇన్ గుడ్ ఫేత్ ఫర్ ది డిపార్ట్మెంట్ అనుకునేవాడిని. అట్లా కానీ ఇంట్రాగేషన్ ఏ విధంగా చేస్తుంటారు రామ్ భూపాల్ గారు? ఇంట్రాగేషన్ అంటే వి యూస్ ఆల్ ది టెక్నిక్స్ ఆ సిచ్యువేషన్కు. మనం జనరల్గా మిగతా ఆఫీసర్లకి రామ్ భూపాల్ గారి ఇంట్రాక్షన్ డిఫరెన్స్ ఉంటుందని అప్పుడులో బాగా పేరుండే. మిగతా ఆఫీసర్లు కూర్చోబెట్టి వాటితో మాట్లాడి వాడు చెప్పింది రాసుకోవడం లేదా ఒకటి రెండు దెబ్బలు కొట్టడం ఉండేది, కానీ రామ్ భూపాల్ రావు గారు కానీ కూర్చుంటే ఇంట్రాగేషన్లో వాడి బాడీ మొత్తం గోధుమ పిండి లాగా అవ్వాలి అన్నది అనే కోణంలోనే వాళ్ళకి ఎక్కువగా చేసేవారు. రామ్ భూపాల్ రావు గారి చేతులు ఇంట్రాగేషన్ చేసుకున్న అక్యూజ్డ్ ఎవరైనా సరే దాదాపు మరో 3 సంవత్సరాల వరకు కోలుకోలేని విధంగా ఉండేది అనేది అంటే అంత టైట్గా ఎలా చేసేవారండి? మేము రాజేంద్ర నగర్లో ఉన్నప్పుడు మాకు డెకాయిటీ గ్యాంగ్స్ పెద్ద ప్రాబ్లం ఉండేది. ఈ డెకాయిటీ గ్యాంగ్స్ వాళ్ళలో యాటిట్యూడ్ చేంజ్ అయ్యిద్ది అని చెప్పేసి చాలా ప్రయత్నాలు ప్రభుత్వం చేసింది మేము చేసిన కానీ మార్పు రాలేదు. అప్పుడు వాళ్లకు మైట్ ఈజ్ రైట్ అన్నట్టు మేము కూడా కొంచెం టఫ్గానే ఇంట్రాగేషన్ చేసేవాళ్ళు. ఇక వాళ్ళందరూ ట్రిక్స్ యూజ్ చేసిన తర్వాత నాకు వదిలిపెట్టేవాళ్ళు. వదిలిపెట్టే ముందే మొదలే చెప్పేవాళ్ళు నువ్వు ఇప్పుడు మా కనుక చేసి హెల్ప్ చేసినట్టయితే నీకు అప్పుడు ఇంత టెక్నిక్స్ లేవు. అంటే వాడిది ఏంది వాడి యాటిట్యూడ్ ఏంది వాడు తాగితే చెప్తాడా తింటే చెప్తాడా కొడితే చెప్తాడా అన్నట్టు అన్ని టెక్నిక్స్ యూజ్ చేసేవాళ్ళు. చివరికి ఇగో గట్టిగా ఇంట్రాగేషన్ 3rd degree చేయటం అనేది ఒక ప్రాసెస్ అయిపోయింది. అప్పుడు టెక్నాలజీ మాకు లేకపోవడం వల్ల దాన్ని యూజ్ చేయడం జరిగింది కొంచెం. కానీ అదే మీకు కొన్ని విషయాల్లో ఇబ్బంది కూడా ఎదురైంది కూడా ఉంది. అంటే ఆల్రెడీ
కొంతమంది ఆఫీసర్ల చేతిలో నలిగిపోయిన వ్యక్తిని చివరిగా మీకు మీ చేతికి ఇవ్వడం, మీరు ఇంటరాగేషన్ చేయడంతో వాడు కోలుకోలేకపోవడం, అది ఇంపాక్ట్ మీ మీద పడడం కూడా జరిగిందనేది. అంటే ఇప్పుడు ఇంటరాగేషన్ అటువంటిది స్పెషల్గా నా మీద ఏం పడలేదు. మా డిపార్ట్మెంట్ నేను ఏది చేసినా గుడ్ ఫెయిత్ చేసేస్తా అని నా మీద నమ్మకం. నా బ్యాక్గ్రౌండ్ మా ఆఫీషియల్స్కి తెలుసు కాబట్టి ఐ నెవర్ ఫీల్ నెక్ ముందు జరిగే కాన్సిక్వెన్స్ డిఫెన్స్ ఇది నేను ఆలోచించేవాడిని కాదు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నేను యాక్ట్ చేసేవాడిని. చిన్న చిన్నవి ఇక యూనిఫామ్ వేసుకున్న తర్వాత నిందలు అనేవి 100% వస్తుంటాయి. అయినా కాకుండా కూడా చూసినవాడిని. సరే, థర్డ్ డిగ్రీ ఏ విధంగా చేస్తారండి? థర్డ్ డిగ్రీ ఏ విధంగా చేసేవారు? థర్డ్ డిగ్రీ అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ పరిస్థితిలో అప్పుడు యూజ్ చేసేవాళ్ళం. ఎప్పుడైతే నేను ఇన్స్పెక్టర్ అయినో అప్పటి నుంచి థర్డ్ డిగ్రీ అనే దాన్ని ఆల్మోస్ట్ ఆల్ వి లెఫ్ట్. ఇన్స్పెక్టర్ కాకముందు రాంభూపాల్రావు గారు దగ్గరికి అక్యూజ్డ్ ఇస్తే అతను మొసలు ఎక్కించడం దగ్గర నుండి డిఫరెంట్ కోణంలో వాడిని అంటే ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు మరి అంటే జనరల్గా మీరు దగ్గరికి ఒక అక్యూజ్డ్ ఇచ్చాం అనుకుంటాం, అది బాగా యాబ్యూచువల్ ఎఫెండర్ మీకు ఇస్తే, అంటే కొత్తగా వచ్చేవాడిని కాకుండా కొత్తగా వచ్చేవాడిని రాంభూపాల్రావు గారి మాటలతోనే ఇంటరాగేషన్ చేస్తారు, బాగా వాడు హార్డ్ కోడ్ క్రిమినల్ అయితే డిఫరెంట్ స్టైల్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని 3 రకాలు చేసేవారని వారు. అంటే స్టెప్ 1 ఏ విధంగా ఉంటుంది? స్టెప్ 2 అంటే అప్పుడు ఆ స్టెప్ 1 ప్రాసెస్ అనేది మేము ఏది యూజ్ చేసేవాళ్ళం కాము. మన ఉద్దేశం ఒక్కటే, అది కేసు అనేది దాన్ని సక్సెస్ చేయాలి, కంప్లీట్ చేయాలి అనే భావన తప్పితే మాకు దానికేమి ఒక స్టెప్ 1 స్టెప్ 2 అని చేసి అందరు చేసిన తర్వాత నేను కూడా ఒక ప్రయత్నం చేసేస్తా అని చెప్పేసి ఒక ఎంతూజియాజం ఉండేది. ఎస్ఐ ఉన్నన్ని రోజులు నాకు ఎట్లా ఉండేదంటే ఎవరు ఇది కాదు అంటే ఎందుకు కాదు, మనం ఛాలెంజ్గా తీసుకోవాలి, అయితే అయింది ఏం లాస్ట్కి అయ్యేది చావే, దానికి మించింది అయితే లేదు కదా అని నేను బాగా ధైర్యం చేసేవాడిని. అయితే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అని చెప్పేసి నేను అంటే వాడు ఇంతమందిని చంపినప్పుడు మనం ఒక్కడిని ఎందుకు తేల్చుకోకూడదు అనే యాటిట్యూడ్ నాలో ఉండేది. అంటే వాడిని కూర్చోబెట్టి బెండ్ చేసి కొడతారా, లేదా రెండు కాళ్ళు చేతులు వెనక్కి కట్టి కర్ర పెట్టి కొట్టిస్తారా? అట్లా ఏం లేదు, అట్లా మా ఇది ఇట్లా కొట్టాలి అది కాదు మెథడ్స్ ఏం అవన్నీ ఏం లేవు. మీద ఎక్కువ కొట్టడం అట్లా అంటే ఆ పరిస్థితులకు అనుకూలంగా మేము ఏం చేసేవాళ్ళమో అది చేసేవాళ్ళం, కానీ ఇది స్పెషల్గా కాళ్ళు కట్టాలి చేతులు కట్టాలి అటువంటి మసలు ర్యాకెట్ రాకెట్ ఎక్కించడం కూడా రాంభూపాల్రావు అది అది అన్అఫీషియల్. అవి సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ట్యాకిల్ చేయకుంటే క్రిమినల్ తోటి కనుక నేను పొలైట్ కూర్చొని సంధ్యావందనం చేసేస్తే వాడు నాకు ఎట్లా చెప్తాడు. అందుకోసమే ఐ ఫర్గెట్ మై బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా. నేను కొంచెం కొన్ని కేసుల్లో మీకన్నా ముందు ఉన్న ఆఫీసర్ ఇంటరాగేషన్ చేసినప్పుడు వాడు కొంత రికవరీ ఇచ్చేవాడు, కానీ రాంభూపాల్రావు గారు కూర్చున్న తర్వాత ఇంటరాగేషన్ అయిన తర్వాత పాత కేసులు చెప్పడమే కాకుండా రికవరీ స్థాయి పెంచడం క్రిమినల్కి ఎక్కువ వచ్చేదన్నారు. అంటే మీరు ఆ విధంగా వాడిని అంటే బిర్యానీ పెట్టా లేదంటే మందు ఇచ్చి చెప్పించుకునేవారా, లేదా మీ స్టైల్లోనే వాడిని ఇంటరాగేషన్ చేసుకుంటూ ఆ రికవరీ తీసుకొచ్చేవారా? ఇది కామన్ సెన్స్ సక్సెస్ సీక్రెట్ అని మొదటి నుంచి నేను నమ్మేవాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు మేము ఆర్మీలో నేను కొన్ని రోజులు పనిచేశాను కాబట్టి కొన్ని ప్రొసీజర్స్ ఫీల్డ్ మీదకి పోయిన తర్వాత మనం అక్కడ ఏం చేయాలి, ప్రాసెస్ ఏంది, రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది, రేపు మనం బతుకుతామా ఈ సిచ్యువేషన్ కట్టారు, ఆ క్షణానికి మనం ఏం చేసేస్తే వీ విల్ సక్సెస్ అన్నదే నా సిద్ధాంతంగా ఉండేది. అప్పుడు నేను వాడు ఎట్లా బెండ్ అవుతాడు అనే దానికి ఒక ప్రాసెస్ అనేది యూజ్ చేసేసుకోకుండా నా టార్గెట్ ఒక్కటే, వీడు జీవితంలో మళ్ళీ చేయొద్దు, పోలీస్ అంటే ఒక భావన రావాలి అనే విధంగా కొంచెం మేము టఫ్గా ఉన్న మాత్రం వాస్తవమే. కానీ రాంభూపాల్రావు ఎస్ఐగా ఉన్న టైంలో తాండూరు అవ్వచ్చు, కుక్కటిపల్లి, హైతనగర్, సరూర్ నగర్ ఏ ప్రాంతంలో సరే అతని దగ్గరకు వచ్చే క్రిమినల్ని డిఫరెంట్ యాంగిల్లో ఇంటరాక్షన్ చేసేవారు అనేది అప్పట్లో ఒక పేరుండేది. అమ్మాయిల్ని ఏడిపించి వచ్చే వాళ్ళకి ఒక రకంగా, అదేవిధంగా దొంగతనాలు చేసేవాడిని ఒక రకంగా, మర్డర్ చేసేవాడిని ఒక రకంగా, రౌడీలకు ఒక రకంగా డిఫరెంట్గా మీరు సోషల్ పనిష్మెంట్ కూడా ఇచ్చేవారు అనేది అప్పట్లో పేరుండేది. అంటే ఒక అమ్మాయిని కానీ ఏడిపించి మీకు కంప్లైంట్ వస్తే, లేదా రౌడీజన్ చేస్తున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్లో ట్రీట్మెంట్ కాకుండా వాడికి రోడ్డు మీద చేతులు కట్టి నేను తప్పు చేశానని మళ్ళీ బోర్డేసి నడిపించేవారు రామ్మోహన్రా. కొన్ని సిచ్యువేషన్స్లో వీడంటే ఎవరైతే పబ్లిక్ ఫలానా వాడి పేరు చూసేసి భయపడుతున్నారో అటువంటి వాడిని ఆ పేరు చూస్తే భయపడొద్దు అని చెప్పేసి సినిమాలాగా చేసింది మాత్రం వాస్తవమే. ఎందుకు అని అంటే వీడు అంటేనే ఏది తెలవని భయం కొందరిలో ఏర్పడ్డది. కొన్ని మార్కెట్ యార్డ్లలో ఆడవాళ్ళు తిరుగుదాము అని చెప్పేసి ఏర్పడటం అటువంటి వాడిని మనం
కంట్రోల్ చేయాలి అంటే ఆ సిచ్యువేషన్కు ఆ సర్కమ్స్టాన్స్లో అట్లా చేసి సక్సెస్ చేయటం జరిగిందన్నట్టు. అంటే పబ్లిక్లో పోలీస్ ఇమేజ్ని ఇంక్రీజ్ చేయటం కోసం రౌడీ అనేవాడు వాడి రౌడీజం చేసేస్తే ఆ క్షణానికి తప్పించుకుంటాడు కానీ మళ్ళీ తప్పించుకోలేడు, మళ్ళీ చేసేవాడికి ఒక భయం రావాలి అనే విధంగా చేసింది మాత్రం వాస్తవం. అంటే ఆ చౌరస్తాలో వాడికి ఆ విధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అంటే వాడిని చూసి ప్రతి ఒక్కరు నవ్వేసరికి వాడు అక్కడి నుంచి ఖాళీ చేసిపోయిన రోజులు ఉన్నాయి. ఎవరైతే మేము రౌడీలం పలానా ఇలాకా నాది అని చెప్పుకున్నాడో అటువంటి వాడిని ఆ ఇలాకాలో ఉండకుండా పలాని వాడు పేరు వస్తుంది అని చెప్పేస్తే నిద్రలో ఉలికిపడేటట్టు చేసిన ఈ రోజులు మాత్రం వాస్తవమే. అంటే ఈరోజు రిటైర్డ్ అయినందుకు ఆ సిచ్యువేషన్ వాడు ఎంతమందిని హింసించి, మామూలు హౌస్ వైఫ్స్ ఉండేది పాపం ఎంప్లాయీస్ ఇక్కడికి అక్కడ మన హైదరాబాద్ వస్తున్నారు అని చెప్పేసేస్తే వాళ్ళు విజయవాడ శ్రీకాకుళం గుంటూరు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి రాత్రులు ప్రయాణం చేసి ఫ్యామిలీతో వచ్చేసి నా వాళ్ళనే వాళ్ళు నాకు కొన్ని గంటల దూరంలో ఉండి ఉంటే వీటిని చూసేసి వాళ్ళు అక్కడ పోవాలంటే ఫలానా వాడా అని భయపడేది. అటువంటి వాడిని నలుగురి ముందు వీడు ఉత్తదే నల్ అండ్ వైట్ అని చెప్పిచ్చేసి అనిపించి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినాం కాలనీస్లో. ఆ విధంగా కాకుండా ఇంకా వేరే విధంగా ఏమి అంటే ఆ పరిస్థితికి మాకు ఇప్పుడున్నంత మాకు టెక్నాలజీ కానీ కొద్దిగా ఏజ్ ఎఫెక్ట్ కానీ పరిస్థితులకు అనుకూలం కానీ ఉండకపోవటం వల్ల మేము కొంచెం రఫ్గా బిహేవ్ చేసేసి ఆ పోలీసింగ్ అనే దానికి కాంప్లీట్ చేసాం. ఎప్పుడైతే మేము ఒక 10-15 ఇయర్స్ క్రితం నుంచి టెక్నాలజీ యూజ్ చేయటం మొదలుపెట్టాం. స్పెషల్గా నాలో ఎక్కడ మార్పు వచ్చింది అంటే నేను నార్సింగి మీరు మార్పు వెళ్ళక ముందే మీది ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. మీరు ఈవ్ టీచర్స్ పట్టుకొచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసి మీ అబ్బాయి తప్పు చేస్తున్నాడు అని చెప్పడం వల్ల మీకు దాని రిజల్ట్ ఏ విధంగా వచ్చేది? చాలా మార్పు వచ్చేది. వాడు ఇంట్లోనేమో చాలా ఇన్నోసెంట్, మా అబ్బాయి తల్లిదండ్రులకు చేరు అన్నప్పుడు మేము ఎవిడెన్స్ ద్వారా ప్రూవ్ చేసినప్పుడు మాకు జేఎన్టీ ఉండేది కూకట్పల్లిలో చేసినప్పుడు. నేను నార్సింగ్లో చేసినప్పుడు కూడా నాకు సిబిఐటీ ఎంజీఐటీ కాలేజ్, మా పిల్లవాడు అసలు ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు సార్ అని పేరెంట్సే వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేటట్టు ఉండేది. కొందరిలో 90% మార్పు వచ్చింది. ఒక 10% మాత్రం ఇంకా ఫెరోసియస్ కావటం జరిగింది అన్నట్టు. 90% స్టూడెంట్స్ అయితే స్పెసిఫిక్గా చేంజ్ వచ్చేసి 10% ఎందుకు ఫెరోసియస్ అవ్వాల్సి వచ్చింది? వాడికి ఒక పోలీస్ అంటే కక్ష, నేను చేసేస్తే ఇంతకంటే ఏముంది అనే విధంగా కొద్దిగా సైకోలాగా బిహేవ్ చేసేసి వాళ్ళకి సైకిక్ ప్రాబ్లమ్స్ ఒక 10%లో ఉండేది. 90% మాత్రం దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. వాళ్ళు చేంజ్ అయ్యి అసలు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యుఎస్లో సెటిల్ అయిపోయి తర్వాత వాళ్ళు ఒక లైఫ్ వచ్చిన తర్వాత సార్ మీరు చేయబట్టి నేను ఈరోజు ఉన్నా అని చెప్పి నాకు చాలా కాల్స్ వచ్చింది. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? నాకు నేను ఏ విధంగా చేసినా కూడా ఇన్ ఐ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ గుడ్ ఫెయిత్ అని చెప్పేసి కొంచెం సంతోషంగా ఉండేవాడిని. అంటే పరిస్థితులకు అనుకూలంగా అవతారం మార్చినట్టే మనం అవతారం ఉండాలి, ఒకేలాగా ఉంటే బాగుండదు, సరే ఇది కూడా ఒక సక్సెస్ సీక్రెటే అనుకుని మనసులో అనుకునేవాడిని. అటువంటి అబ్బాయిలు మీకు అబ్బాయిల్లో ఉంటే ఏం చేసేవారు? నాకు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి నేను అబ్బాయిల గురించి ఎక్కువ ఆలోచించలేదు. అబ్బాయిల అంటే ఎక్కువగా కసి తీర్చుకునేవారేనండి వారికి? కసి అని ఇన్ ది సెన్స్ నాకు స్పెసిఫిక్గా మరి నేను ఆడపిల్ల తండ్రినా నాకు తెలియదు, కానీ ఒక అమ్మాయి కనుక కొంచెం బాధతో వచ్చేస్తే నేను తట్టుకునేవాడిని కాదు. ఓకే, చరూర్ నగర్ హైత నగర్ తర్వాత నెక్స్ట్? హైత నగర్ తర్వాత మళ్ళీ నేను నార్సింగ్కి ఎస్ఐకి వెళ్ళాను. అక్కడ నాకు ప్రమోషన్ రావడం జరిగింది. నార్సింగ్లో కూడా అప్పుడు గుడంబా వ్యవహారం బాగా, గుడుంబాలు చిన్న చిన్నవి, ఆ మార్కెట్ యార్డు అవి ప్రాబ్లమ్స్, ల్యాండ్స్ అప్పుడే రేంజ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి. అక్కడ ఒక 2 ఇయర్స్ దాకానే మళ్ళీ నాకు ప్రమోషన్ వచ్చింది. అవి కూడా నేను బాగానే కంట్రోల్ చేయగలిగాను. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చింది నాకు. అప్పుడు నర్సింగ్లో మీరు పనిచేసిన టైంలో మంచిరేవుల అనే విలేజ్లో ఎక్కువగా లాండెడ్ ప్రాబ్లమ్ వస్తున్నప్పుడు మంచిరేవుల బ్రిడ్జ్, ఇప్పుడు బ్రిడ్జ్ లేదు, అప్పుడు కొంచెం కాలువలాగా ఉండేది. అక్కడ నుంచి బస్టాండ్కి వచ్చే వాళ్ళని కొద్దిగా టీచ్ చేసేస్తూ ఆటో వాళ్ళు ఈ గోల్కొండ ఏరియా నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు. వచ్చేసి మంచిరేవుల సిటీ నుంచి ఆ పక్క కాలనీ, చిన్న చిన్న కాలనీస్ అప్పుడు ఇంత పెద్దగా లేవు అని వాళ్ళు వచ్చి కొద్దిగా సతాయించేవాళ్ళు. అటువంటిప్పుడు వాళ్ళని తీసుకొచ్చేసి మనం బాగా టైట్ చేయటమే కాకుండా ఆటో అక్కడ పెట్టాలి అని చెప్పేస్తే లైసెన్స్ ఉన్నవాడే ఆటో పెట్టే విధంగా తీసుకొచ్చాం. లైసెన్స్ లేని లోకల్ వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఎంవీఐ తోటి ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళకు కూడా లైసెన్స్ ఇప్పించడం జరిగింది. ఓకే, నార్సింగ్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్? ఫస్ట్ పోస్టింగ్ నాకు, నేను సిటీ నుంచి అది ఫస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాకు హైదరాబాద్ సిటీ దాటి నేను ఫస్ట్ పోవటం అచ్చంపేట పోయాను. 2001లో అచ్చంపేటలో
సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను. అక్కడ అమరావాది ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. సార్, మీరు సిటీలో ఉన్నంత వరకు ఈ రౌడీజం పట్ల మీరు ఉక్కు పాదం ఒప్పుకుంటూ రౌడీలను బాగా చెదగొట్టడం చేసుకొచ్చారు. మీరు ఒకేసారి అచ్చంపేట వెళ్ళడం అంటే అక్కడ క్రైమ్ డిఫరెంట్ క్రైమ్ ఉంది కనిపిస్తుంది, బాగా పీక్ స్టైల్ ఉంది మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. అక్కడ మీరు రోడ్డు మీద రావడం ఇవన్నీ కూడా జరుగుతుంది, ఎందుకంటే ఆ ప్రాంతంలో అప్పుడు యూనిఫామ్ లేకుండా కూడా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో మీరు పోలీసింగ్ ఏ విధంగా చేసుకొచ్చారు, అదేవిధంగా నక్సల్స్ మూమెంట్ని ఎలాగా కంట్రోల్ చేసుకొచ్చారు? అంటే వాళ్ళు ఈజీగా దొరికే వ్యక్తులు కాదు కాబట్టి. అదే టైంలో మీరున్న టైంలోనే అప్పుడు ఒక నాయక్ మీద మర్డర్ కూడా జరిగింది. అసలు మీ అచ్చంపేట ఎపిసోడ్ సార్ చెప్పండి. మేము అచ్చంపేటకు పోయిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రీమ్ ఇదంటే పోలీస్ యూనిఫామ్ వేసేసుకొని బయటికి వెళ్దాము అంటే కొంచెం టార్గెట్ చేసేస్తారు అనే భయం మాలో ఉండేది. మేము ఎక్కువ సివిల్ డ్రెస్లోనే తిరిగేవాళ్ళం ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో. విత్ 4 to 6 గన్మెన్స్ తోటి నేను మూవ్ అవుతుండేవాడిని. మ్యాక్సిమం ఆర్టీసీ బస్సులోనే ఉండేది. మాకు ఎస్పీగా బాలసుబ్రహ్మణ్యం సార్ ఉండేది. ఆ పరిస్థితిలో యూత్కు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం మేము. యూత్కు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ మాకు ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పేసేస్తే చేంజ్ అనేది అక్కడ స్టార్ట్ అయింది నాలో. అచ్చంపేటలో ఎప్పుడైతుందో యూత్ తోటి చేయాలి అని చెప్పేసి ఏదైతే దేనికి అసలు యూత్ ఎందుకు డైవర్ట్ అవుతున్నారు అనేది ఆలోచన విధానం ఆ రోజుల్లో స్టార్ట్ అయిపోయి అక్కడ పెంటలు అని చిన్న చిన్న విలేజెస్ ఉండే, అక్కడ 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు 5th క్లాస్ చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి మా ఎస్పీ గారు కోఆపరేషన్ వల్ల మేము ఒక పెద్ద క్యాంప్ కండక్ట్ చేశాము. 250 మందికి ఫ్రీ అకామిడేషన్, వాళ్లకు స్టిచ్చింగ్, మగవాళ్ళకు కూడా కొందరికి స్టిచ్చింగ్ నేర్పడం, మో వెహికల్ రిపేరింగ్, జీపులు మా హెడ్ క్వార్టర్ నుంచి పాత జీపులు తెచ్చేసి రిపేరింగ్ చేయడం. అట్లా ఒక 15 డేస్ క్యాంప్ తీసుకొచ్చేసరికి ఒక రకమైన చేంజ్ వచ్చింది ప్రజలు. ఓహో, పోలీసు వాళ్ళు మమ్మల్ని దేనికి పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు అని చెప్పేస్తే ఏదో మమ్మల్ని కేసేసి పంపిస్తారు అన్న భావన నుంచి మాకు హెల్ప్ చేస్తారన్న దగ్గరికి వచ్చి ఆ క్యాంప్ నుంచి ఒక చేంజ్ అనేది మాలో స్టార్ట్ అయిపోయింది. మాకు ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుండేది. అప్పుడు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఇంత ఫోన్లు లేవు. అయినా కూడా కొందరికి మేము మా ఇన్ఫర్మేషన్ మా ప్రాసెస్ మేము చేసేసుకోవటం వల్ల ప్రజల్లోకి దగ్గరైపోయి ఈ ఎక్స్ట్రీమిజాన్ని కంప్లీట్ చేయడం కంట్రోల్ చేయడం జరిగిందని. అంటే ఏ విధంగా ఉండేదండి అప్పుడు అంటే? ఇప్పుడు ఒక్కటి ఏంటంటే పోలీసు అంటే వ్యతిరేకత అనే భావన తీసేసేసి యూత్కు మేము ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఇచ్చేసరికి వాడిలో వాడికి ఒక జీవనోపాధారం అక్కడ ఆ రోజుల్లో 500 నెలకు దొరుకుతున్నాయి అంటే గ్రేట్. అంటే మనిషి ఆ ఏరియా నుంచి బయటకు వచ్చేసేసి ఎట్లా బతకాలి అనేది తెలియదు కాబట్టి అటువంటి వాడికి మనం ఒక పాన ఓ స్క్రూ డ్రైవర్ కొనిచ్చేసి పట్టుకోవటం ఎట్లా అని నేర్పి ఎలక్ట్రీషియన్ ఎట్లా చిన్న చిన్న అవి నేర్పడం వల్ల వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యి వాడు బతుకుతూ మొక్కలు మార్గం చేయడం వల్ల మాకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫ్లో అయిపోయింది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫ్లో అయిపోయినా ఆ పరిస్థితుల్లో కూడా మేము ఆర్టీసీ బస్సులో పోతే ఆర్టీసీ బస్సు మీద కూడా ఫైరింగ్ జరిగింది 2-3 సార్లు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చాలాసార్లు జరిగినాయి. రాగ్య నాయక్ ఎమ్మెల్యే మన నల్గొండ డిస్టిక్ నుంచి ఉండేవారు. వారు ఒకసారి హనుమంతుని ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పేసి మద్దిపాటి హనుమాన్ టెంపుల్ దగ్గర ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆయన అక్కడ మట్టు పెట్టడం జరిగింది. ఆ డెడ్ బాడీ తేవడానికి పోవాల్సినప్పుడు కూడా మేము ఆలోచించుకుని పోయే స్థితి. అటువంటి పరిస్థితుల్లో మేము ఆ ఏరియాలో మళ్ళీ తర్వాత కొన్ని రోజులకు ఎవరైతే చేసిందో వాడిని మేము పట్టుకొని సరెండర్ చేయించగలిగాం. అంటే ఎవరు చేశారు అప్పుడు? ఇప్పుడు కృష్ణ అని వాళ్ళు ఈయన గన్మెన్ తీసుకొని పోతుంటే మా మీద ఏదో ఫైర్ చేయడానికి వచ్చిండ్రు లేకుంటే వెపన్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో తన మీద ఫైర్ చేసి చంపడం జరిగింది. కానీ మీరు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుండగా కూడా ఆ ఎమ్మెల్యే మీద దాడి ఏమైంది మనకు తెలియదు కదా. ఆయన వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ప్రైవేట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మేము క్రిస్టల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎవ్వరు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మూమెంట్ చేయొద్దు అఫీషియల్స్ అని చెప్పేశాం. తనకేంది అంటే తను ఒక ఎస్టీ కదా, వాళ్ళ కుటుంబ సభ్యులతో చేసేస్తుండ్రు, తను ఏం చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ తోటి ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యాను. ఆ ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు మరి తన వెంబడి గన్మెన్ ఉండటం వల్ల కూడా కొద్దిగా అడ్వాంటేజ్ వాళ్ళు తీసేసుకొని మా ముందు ఏమైనా ఫైర్ చేసేస్తారా అని చెప్పి అదేదో మిస్కాన్సెప్ట్ వలన ఫైర్ చేయడం జరిగింది అన్నట్టు. దాని తర్వాత మీరు ఏమీ రివెంజ్ తీసుకోలేదండి? సరెండర్ చేశారు ఫైర్ చేస్తున్నాడిని, కానీ దళాలు పూర్తిగా వాష్అవుట్ చేయడానికి మీరు ఏమైనా ప్రణాళిక చేశారు? అప్పుడు మేము ఇవే మా కంటిన్యూషన్ ప్రాసెస్, సిటీలో రౌడీయిజం ఎట్లా కంట్రోల్ చేయాలో అక్కడ ఎక్స్ట్రీమిజం ఎట్లా కంట్రోల్ చేయాలని టెక్నిక్స్ అన్నీ
సీనియర్ ఆఫీసర్స్ తోటి కూర్చొని డిస్కషన్ చేసేసి ప్లాన్స్ చేసేసి మేము చేసేవాళ్ళం. మ్యాక్సిమం మేము సరెండర్ చేయటం కానీ మా ఏరియాలో ఎక్స్ట్రీమిజం లేకుండా చేసుకోవటం కానీ అదే ప్రాసెస్లో ఉండేవాళ్ళం. ఓకే, అచ్చంపేట తర్వాత నెక్స్ట్? అచ్చంపేట తర్వాత మళ్ళీ అగైన్ నాకు నార్సింగి వచ్చాను ఇన్స్పెక్టర్గా. నేను నార్సింగి ఇన్స్పెక్టర్లో అది నాలో మార్పు అన్నట్టు. అప్పుడు మేము ఐఎస్ఓ పోలీస్ స్టేషన్స్ అని చెప్పేసి ఈ ప్రజెంట్ డీజీ గారు మాకు కమిషనర్గా ఉండేది అప్పుడు, అప్పుడే ఎస్టాబ్లిష్. ఆ ఐఎస్ఓ సిస్టమ్కి తీసుకురావాలి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకురావాలి. పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు మనలో స్కిల్స్ అన్నీ ఉండాలి. ఓన్లీ పోలీసింగే సరిపోదు, డిఫరెంట్ యాంగిల్స్ చూసేస్తారు కాబట్టి. మాకు మాధాపూర్కు సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్కు సార్ పంపించేవారు. అక్కడ ఒక్కసారి మార్పు జరిగిందన్నట్టు. అంటే మనిషి ఈ క్రిమినల్ తోటి క్రిమినల్గా బిహేవ్ చేస్తాము ఇవి అనుకోకుండా, వి స్టార్ట్ యూజింగ్ ఆఫ్ ది టెక్నాలజీ. అక్కడ కంప్యూటరైజేషను టెక్నాలజీ ఇక ఒక పరివర్తన వచ్చేసింది. మార్పు నాలో వచ్చి మేము ఐఎస్ఓ స్టాండర్డ్స్ మొత్తం సైబరాబాద్ మొత్తం అప్పుడు కంప్లీట్ చేసేసాం. అది నాలో స్టార్టింగ్ మార్పు. అంటే మాధాపూర్ నార్సింగ్ అనేది మీకు నార్సింగ్లో స్టార్టింగ్ బీజం. దిండిగల్కి రాగానే కంప్లీట్గా మార్పు. మధ్యలో మీరు కామారెడ్డి కూడా వర్క్ చేశారు. అక్కడ అచ్చంపేట నుంచి కామారెడ్డి పోయాను. కామారెడ్డిలో ఒక 2 ఇయర్స్ ఉన్న తర్వాత కామారెడ్డి నుంచి నార్సింగ్. ఓకే, దుండిగల్ వచ్చాను, దుండిగల్ నుంచి నార్సింగ్. ఓకే, కామారెడ్డిలో కూడా అప్పుడు బాగా నక్సల్స్ మూమెంట్ కామారెడ్డిలో హై, గంభీరావుపేట దగ్గర కానీ లేదా సిరిసిల్ వైపు కరీం అని చెప్పేసి పెద్ద దళాలు అటువంటివి ఉండేవి. మా పీరియడ్లోనే అవన్నీ వైప్ అవుట్ అవటం జరిగింది. ఏ విధంగా చేశారండి? ఎన్కౌంటర్ చేశారో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండి. మేము ఎన్కౌంటర్స్ అంటూ అంటే ఇప్పుడు మేము ప్రజల్లో ఒక టెక్నిక్ యూజ్ చేసుకున్నాం. యూత్ ఎందుకు పర్వర్ట్ అవుతున్నారు అని చెప్పే దాని గురించి వాళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. అప్పుడు చిన్న చిన్న యూత్లో మార్పు వచ్చింది. ఒక్కసారి మనం ఏ రోజు సమాజంలో మార్పు తీసుకురాలేము. ఒక 10% 15% అట్లా మార్పు వస్తుండడం మాకు ఇన్ఫర్మేషన్ ఫ్లో కావటం, వాళ్ళకు కూడా వీళ్ళకి చేయటం వల్ల మనకు వచ్చేది ఏంది దీనివల్ల అని చెప్పి భావన రావటం, అట్లా మాకు ఇన్ఫర్మేషన్ ఉండటం. మళ్ళీ మనం ఎవరైనా పోయినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగటం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వాళ్ళు మాకు ఛాలెంజ్కి విసిరి వీళ్ళు పోలీస్ మూమెంట్ చేసిన దగ్గరికి మేమే రావాలంటాం. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కరీం అనేటోడు కామారెడ్డి ఏరియాలో వైప్ అవుట్ కావడం ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్కి వచ్చేసింది. ఓకే, కామారెడ్డి సర్కిల్లో ఉన్న టైంలో ఒక పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి జరిగింది. రామారెడ్డి ఓపీ మీదకి నేను లేనప్పుడు జరిగింది. కానీ గాంధారి ఎల్లారెడ్డి ఆ ప్రాంతంలో కూడా పట్టపోకలు వెళ్ళాలంటే భయపడే ప్రాంతాల్లో పోలీసులు ఏ విధంగా కోపింగ్ చేస్తారు? మేము మ్యాక్సిమం వెహికల్స్ కాకుండా విత్ ది సపోర్ట్ ఆఫ్ సిఆర్పి మూమెంటే చేసేది, పైదల్ మూమెంటే ఎక్కువ చేసేవాళ్ళం. ఎక్స్ట్రీమిస్ట్ పీక్ ఉన్న రోజుల్లో మ్యాక్సిమం విత్ ది సపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ మా గ్రేహెండ్స్ బలగాలతోటే మూవ్ అయిపోయి కంట్రోల్ చేయడం జరిగింది. కామారెడ్డి తర్వాత మీరు? కామారెడ్డి తర్వాత దిండిగల్ వచ్చాను, దిండిగల్ తర్వాత నార్సింగ్ వచ్చాను. ఓకే, దిండిగల్లో ఉన్నప్పుడు మీరు ఒక రౌడీ షట్టర్ని గతంలో ఎదురైన రౌడీ షట్టర్ మళ్ళీ మీకు ఎదురుపడడం, అతను ట్రీట్మెంట్ ఇవ్వడం, ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అతనికి చెయ్యి కూడా విరిగిందని అప్పుడు వార్తలు వచ్చాయి. అంటే ఇక వాళ్లకు మనము ఒక ఫ్లోలో ఉన్న రౌడీని కంట్రోల్ చేసేసరికి మన మీద ఏదో ఒకటి తీసుకురావాలని జరుగుతాయి. మరి ప్రాసెస్ చేసినప్పుడు కొన్ని కొన్ని ట్రీట్మెంట్ అన్నది ఏం లేదు. ఆ పరిస్థితులు మరి అప్పుడు అట్లా జరిగిండొచ్చు. బహుశా అది 20 సంవత్సరాల క్రితం కదా, అంత గుర్తు రావట్లేదు. కొంచెం ఉన్నది మాత్రం వాస్తవమే. అప్పుడు మనం అంటే మీరు ఆ విధంగా ప్రవర్తించడం వల్ల అతను మార్పు వచ్చిందా రాలేదు? మొదలు ఫస్ట్ కొన్ని రోజులే మార్పు వచ్చాడు, కంప్లీట్గా మార్పు రాలేదు. తర్వాత మళ్ళీ జీవితంలో సెట్ అయిపోయి ఒక రియల్ ఎస్టేట్గా వెళ్ళిపోయాడు. ఆ మస్క్ అనే దాన్ని ఏదైతే తీసేసిండో ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో మంచి ఉండిపోయాడు. రియల్ ఎస్టేట్ దాంట్లోకి వెళ్ళిపోయాడు దాంట్లో నుంచి. ఓకే, దుండిగల్ తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ నార్సింగ్. నార్సింగ్ వచ్చింది. ఓకే, నార్సింగ్లో మీకు మార్పు వచ్చింది అంటే కోపం? దుండిగల్లో స్టార్ట్ అయ్యి నార్సింగ్లో కోపం అనే నరం కూడా పూర్తిగా తెగిపోయి రాంభూపాల్ ఏజ్ ప్రభావం, టెక్నాలజీ యూజ్ చేసుకోవటం, నేను కూడా మారాలి అనే ఉద్దేశంతో. మరి మేము కూడా ఐఎస్ఓ పోలీస్ స్టేషన్స్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాలి అన్నప్పుడు మన లాంగ్వేజ్లో కూడా రావాలి, సాఫ్ట్ స్కిల్స్ యూజ్ చేసుకోవటం, అది ఆటోమేటిక్గా అప్పుడు ఎస్ఐ ఉన్నప్పుడు అది ఎట్లా హ్యాబిట్ అయిందో ఇది కూడా ఒక హ్యాబిట్గా మారిపోయింది. హ్యాబిట్గా మారింది. మీరు
అప్పుడున్న పరిస్థితికి తర్వాత వచ్చిన మార్పులు వచ్చిన పరిస్థితికి క్రిమినల్లో మార్పు రాలేదు కాబట్టి మీకేమనిపించింది? క్రిమినల్లో మార్పు అని అంటే వాళ్ళు మారరు, మనమే మారుతూ వాళ్ళలో మార్పు తీసుకురావాలి అనే సిద్ధాంతం మీద ఉండేసేసి ప్రతి ఒక్కళ్ళను మనము జనరేషన్ గ్యాప్ ఇవ్వటం, టెక్నాలజీ ఇంక్రీజ్ కావటం, క్రిమినల్స్లో కూడా వాళ్ళ టెక్నాలజీ ద్వారా మనం వాళ్ళ దారికి పోయి తీసుకురావాలి అని చెప్పేసి కొద్దిగా మేము కూడా మారింది వాస్తవం. మీరు మారారు కానీ మీ ఆశ నెరవేరేది అనుకుని మీరు భావించుకున్నారా? అంటే 75 వరకు నేను మారిన తర్వాత సక్సెస్ అయినానే అని చెప్పొచ్చు. ఓకే, మా నర్సింగ్ తర్వాత నెక్స్ట్ పోస్ట్? నర్సింగ్ తర్వాత నేను కొన్ని రోజులు సీసీఎస్లో ఉన్నాను. అంటే మా సైబరాబాద్ సీసీఎస్లో ఉన్నాను. సీసీఎస్ నుంచి రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ పోయాను. రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ సీసీఎస్లో మీకు పాత పరిచయాలు, పాత దొంగలు, పాత మిత్రులు ఎవరైనా ఎదురయ్యారు? అంటే సీసీఎస్లో వాళ్ళ డేటాస్ తీయటం, మనం పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అటు జరిగింది. అంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కదా, వీళ్ళు పలానా వాళ్ళు యాక్టివ్గా ఉండొచ్చు, ఏదైనా ఆఫెన్స్ జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి బాగానే. ఏ విధంగా చేస్తారు? ఫింగర్ ప్రింట్స్ ద్వారా చేస్తారా లేదా? సెంట్రల్ క్రైమ్ బ్యూరోనే అది, అక్కడ మా దగ్గర ఆల్ రికార్డ్స్ ఉండేది. ఒకసారి ఇప్పుడు కంప్యూటరైజ్ చేస్తున్నాం, అంతకుముందు కూడా మా సీసీఎస్లో కంప్లీట్ ఫింగర్ ప్రింట్స్ తీసేసి వాళ్ళ డేటాస్, వాళ్ళు ఇంట్రాగేట్ చేసినవి ఏ క్రైమ్లో ఉండేది. ఇంత టెక్నాలజీ మాకు లింక్ ఉండటం వల్ల ఓన్లీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండేవి. అవి ఫింగర్ ప్రింట్స్ చేయాలి అని చెప్పేస్తే ఎక్కడెక్కడి నుంచో మేము కలెక్ట్ చేసేయాల్సిన భావన అవుతుందంటారు. అసలు వర్కౌట్ అంటే మనకు పలానా అఫెండర్ చేసిండా చేయలేదా వాడిది అనేది మనం రూట్అవుట్ చేసుకోవడానికి ఇది ఏంటిది. కానీ 60-40 ఛాన్సెస్ ఉండేది. కానీ క్రిమినల్ ఎప్పుడు కూడా వాడు టెక్నాలజీ యూజ్ చేయకపోయినా వాడు బ్రెయిన్ మార్తం కొత్త కొత్త ఆలోచనకు వెళ్తుంటాడు. అంటే మీరు ఎప్పుడో తీసుకున్న వాడి ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు మీకు పనికి వస్తాయి అనుకుంటున్నాను? అది యూనివర్సల్, వన్స్ వీ టేక్ ఫింగర్ ప్రింట్స్ ఇట్ కెనాట్ బి చేంజ్. కానీ వాడు ఆ ఫింగర్ ప్రింట్ దొరకకుండా కూడా ఈ మధ్యన క్రైమ్ నేరస్తుడు ఎంత తెలివికల్లో వాడు కానీ ఎక్కడో దగ్గర సమ్ క్లూస్ హీ లెఫ్ట్స్. వాడు ఎంత తెలివికల్లో వాడు కానీ అంతకంటే తెలివిగా మనం ఇన్వెస్టిగేషన్ చేసినట్టయితే, నేరస్థలాన్ని మనం పరిశీలించినట్టయితే మనకు పక్కా ఎంత తెలివికల్ల నేరస్తుడు కానీ ఒక క్లూ ఇడ్చి పెట్టిపోతాడు. అది మేము ట్రైనింగ్లో నేర్చుకున్న మెథడ్స్ ప్రకారంగా కాన్ఫిడెన్స్. కానీ మరి ఒక క్లూ విడిచిపోతాడని మీరే చెప్తున్నారు, కానీ కొన్ని కేసులు వేల కొద్ది కేసులు పెండింగ్ ఎంత ఉండిపోతుంటారు? వేల కొద్ది పెండింగ్లు అంటే ఇప్పుడు ఒక క్రిమినల్ సాలిడ్ కేసులు, అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్లు ఉండేవాళ్ళం. మన స్టేట్లో చేసిన వాడు ఎక్కడో జైలుకి వెళ్ళిపోయేవాడు. అప్పుడు రికార్డ్స్ మనకు ఉండేది, వాడు పనిష్మెంట్గా ఉండటము అది చేయటము అట్లా అయిపోయిన తర్వాత ఆ గ్యాంగ్ మనకు క్లూ అనేది దొరకకపోయేది. ఇప్పుడు ఏమైపోయింది అంటే సెంట్రల్ క్రైమ్ సిస్టమ్ చేయటం వల్ల పలానోడు పలాను జైల్లో ఉన్నాడు, వీడి ఫింగర్ ప్రింట్స్ ఇవి, వీడు ఇది ఈ స్టేట్కి సంబంధించిన వాడు అని చెప్పేసి మనం క్రిమినల్ రికార్డ్ తీయగలం. ఆ రోజుల్లో మాకు అంత లేదు. అంత లేకపోవడం వల్ల వాడు పోయిండు అంటే గ్యాంగ్ అంతే మిస్ అయిపోయింది. ఆ జైల్లో ఉంటే వాడికి ఒక 8-10 ఇయర్స్ వాడు ఆ జైలు, ఇది కేసు ఇంతే ఉండి. కానీ కొత్తగా ఒక క్రైమ్ చేసిన వ్యక్తి తిరిగి అదే మోడ్ ఆఫ్ ఆపరేషన్ చేయకుండా ఉంటే దొరకడు అంటారు నిజం అన్నాడు? క్రైమ్ చేసిన వ్యక్తి ఏది ఒక మోడ్ ఆఫ్ ఆపరేషన్ చేశాడు మోడ్ ఇప్పుడు ఇదివరకు అంటే అదే సేమ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తేనే క్రిమినల్ దొరుకుతాడు, కానీ చేయకుండా మార్చితే వాడు దొరకడు అంటారు? అట్లేం లేదు. క్రిమినల్ వాడికి మెథడ్ ఏమీ లేదు, వాడి స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు. వెనకటి ఏంటంటే మేము మోడల్ ఆపరేటర్, మనకు ఒకటి రో ఉండాలి, లైన్ గుర్తుపట్టినట్టు ఈ రోడ్డు ఇటుపోద్ది ఈ రోడ్డు ఉంది, పలానా మోడల్ ఆపరేటర్స్ పలానా వాళ్ళే ఎక్కువ చేస్తారు అన్నాడు. ఇట్ డస్ నాట్ మీన్ వాడు ఇంకోటి చేయడు అని కాదు, వాడు ఏదైనా చేస్తాడు, వాడికి ఈజీ యాక్సెస్ ఉంటే ఏదైనా చేస్తాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసేస్తే ఒక రో అని చెప్పేసి పలానా వాళ్ళని సిగ్రిగేట్ చేసేవాళ్ళం నియమిస్తారు. ఓకే, సీసీఎస్ తర్వాత? సీసీఎస్ తర్వాత వాళ్ళు నాకు రాజేంద్ర నగర్ ఇచ్చారు. సీసీఎస్లో ఒక 9 రాజేంద్ర నగర్లో, రాజేంద్ర నగర్లో 3 ఇయర్స్ ఉన్నాను. రాజేంద్ర నగర్లో మీరు కామ్గా కూర్చోలేదు, చాలా వర్క్ కూడా చేశారు అక్కడ. అంటే ఎక్కడున్నా నేను ఏదో వర్క్ చేస్తూనే ఉండేవాడిని. రాజేంద్ర నగర్లో కూడా రాజేంద్ర నగర్ బాగా మనకు కొంచెం కమ్యూనిటీ సెన్సిటివ్ ఉండేది. అప్పుడు మన 9 ఇవన్నీ బాగా సెన్సిటివ్ ప్లేసెస్ ఉండేది. అక్కడ కూడా కమ్యూనల్ కంట్రోల్ బాగా చేయటం, కొన్ని షీట్స్ తీయటం స్టార్ట్ చేశాం. అప్పుడు అక్కడి నుంచి ప్రమాదం. రాజేంద్ర నగర్లో పనిచేసిన టైంలో కిషన్ బాగ్లో కమ్యూనల్ అవ్వడం, ఆ నైట్లో మీరు వర్క్ చేయడం, కొంతమంది కోసం మీరు నైట్ అంతా వర్కౌట్ చేశారు, కానీ నాకు ఆ రోజు వాడు దొరకలేదు, దానికి కారణం ఏమనుకుంటున్నారు?
కారణం అంటే మరి క్రిమినల్ అఫెన్స్ చేసిన తర్వాత వాడు కారణము ఏమీ లేదు, ఆపర్చునిటీ ఉంది, దొరికితే ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా ఫ్లో అవుతుంది, కొద్దిగా సెన్సేషనల్ చేద్దామని వాళ్ళు ప్లాన్లో ఉన్నారు, కానీ మనం సెన్సేషనల్ కానివ్వలేదు. ఓకే, రాజేంద్ర నగర్లో 3 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ప్రమోషన్ రావడం జరిగింది. ఇంటెలిజెన్స్ డిఎస్పీగా నల్గొండలో ఒక 2 ఇయర్స్ చేశాను, తర్వాత ఇంటెలిజెన్స్ డిఎస్పీ 2 ఇయర్స్ నల్గొండలో ఉన్న తర్వాత మళ్ళీ సిటీ సిసిఎస్కు రావడం జరిగింది. ఇంటెలిజెన్స్ డిఎస్పీకి పనిచేసిన టైంలో అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ చేసేవారా లేదంటే క్రిమినల్ ఇంటెలిజెన్స్? నేను నల్గొండ డిస్టిక్ ఇన్ఛార్జ్ కంప్లీట్, అప్పుడు 2 డిస్టిక్లు ఏదైతే సూర్యాపేట నల్గొండ ఉన్నాయో ఆ 2 నేనే ఇన్ఛార్జ్ ఉండేవాడిని. జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఇటువంటి వాటి మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసేసి గవర్నమెంట్కు ఇన్ఫర్మేషన్ చేంజెస్ గురించి చేసి కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్సీ. కానీ ఇంటెలిజెన్స్ అనేది కేవలం రాజకీయ నాయకులు అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ చేతుల్లో మాత్రం ఉంటుంది అనేది ఒక ఆరోపణ ఉంది, అది వాస్తవం అంటారు? లేదు లేదు, ఈ ఇంటెలిజెన్సీ అంటే మనం జరుగుతున్న చేంజెస్ను ప్రభుత్వానికి తెలియజేసేస్తూ వాటికి ఎక్కడ చెక్ అండ్ బ్యాలెన్సింగ్ సిస్టంలో మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం అనేది ఉంటుంది, అది ఒక వదంతి మాత్రమే. ఈ ప్రాసెస్లో కనుక మనం చేయనట్టయితే లా అండ్ ఆర్డర్ వాళ్ళు బిజీగా ఉండిపోతారు, కొన్నిటి మీదనే ఉంటుంది. బట్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ యాంగిల్స్లో మనం అలర్ట్ చేసేస్తుంటాం ఇన్ఫర్మేషన్. కానీ గవర్నమెంట్ ఎక్కువగా ఇంటెలిజెన్స్ని తమ ప్రతిపక్ష నాయకులు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మూమెంట్ కోసం వాడుకుంటారు, కానీ సొసైటీ పనికొచ్చే విషయంలో వాడుకోదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో పవర్లో ఉన్నారో వాళ్ళ పాకెట్లో ఉంటుంది అనేది బాగా అనిపిస్తుంటుంది. అది ఇప్పుడు ఎవరైతే పొజిషన్లో ఉన్నారో అని నిందించడం అనేది మనకు అంది, కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడే కానీ ఆల్ యాంగిల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎవరికి ఏం కావాలనేది వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, అక్కడ నుండి మీరు సిసిఎస్ హైదరాబాద్ రావడం జరిగింది. సిసిఎస్ హైదరాబాద్ 1 ఇయర్ ఉన్నాను. అండ్ అక్కడ ఎలాంటి కేసులు ఉండేవాడిని? సిసిఎస్ని సౌత్ జోన్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. సిసిఎస్లో ఉన్నన్ని రోజులు ఒక 3 ఇన్స్పెక్టర్స్ వాళ్ళకి గైడ్ చేయటం కానీ వాళ్ళకి సపోర్ట్ చేయటం కానీ ఇంతే క్రైమ్ డేటాస్ ఇచ్చేసి ఏదన్నా అఫెన్స్ జరిగినట్టయితే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏ యాంగిల్లో ఉంది అని కొంచెం గైడ్ చేసేవాళ్ళం. ఓకే, దాని తర్వాత సిసిఎస్ నుంచి మళ్ళీ నాకు ప్రమోషన్ వచ్చింది. ఫస్ట్ ప్రమోషన్ వచ్చిన తర్వాతనే సిసిఎస్లో ఉన్నాను. తర్వాత అక్కడి నుంచి నాకు ల్యాండ్ ఆర్డర్ ఇచ్చారు, ల్యాండ్ ఆర్డర్ ఫలక్నామా ఇచ్చారు. ఫలక్నామా ఇచ్చిన తర్వాత 2 డేస్లోనే చేంజ్ అయింది. సెకండ్ డే మళ్ళీ ఘోషామహల్ ఇవ్వటం అప్పుడు ఎలక్షన్ స్టార్ట్స్ అయ్యాయి. అప్పుడే 2014 ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎలక్షన్ పోస్టింగ్లో నాకు అసలు ఎందుకు ఇచ్చిండో తెలియదు, మళ్ళీ ఎంబడే నన్ను ఘోషామాల్ ఇవ్వడం. ఓకే, ఘోషామాల్లో దాదాపు 3.5 సంవత్సరాలు పనిచేశారు. యా, ఆ ఘోషామాల్ ఎలాంటి కేసులు ఉంటాయండి? నాకు తెలుసు 2 కేసులు, సంచుషన్ కేసులు 2 కనిపిస్తుంటాయి. ఘోషామాల్ ఇది వెస్ట్ జోన్లోకి వస్తుంది, ఇటు ఇది వెస్ట్ జోన్ బార్డర్ అవుతుంది, అటు సౌత్ జోన్లోకి వస్తుంది. ఘోషామాల్ కంప్లీట్గా కాంప్లికేటెడ్, అక్కడ మనకు ధూల్పేట ఉండటం ప్లస్ ఘోషామాల్ బిజినెస్ ఏరియా కావటం, ఇక్కడికి హబీబ్ నగర్ వచ్చేసేస్తే మైనార్టీ డామినేటింగ్ ఏరియాస్ ఉండటం, కుల్సుంపురాకు వచ్చినట్టయితే మన స్లమ్ రాజేంద్ర నగర్ నుంచి వచ్చడం, కొద్ది కాంప్లికేటెడ్ డివిజనే. ఆ డివిజన్లో నేను సక్సెస్ఫుల్గా 3.5 ఇయర్స్ అంటే విత్ ది సపోర్ట్ ఆఫ్ ది పబ్లిక్, అప్పటికి నేను బాగా మెచ్యూర్డ్ అయిపోయాను కమ్యూనిటీతోటి. మేము కమ్యూనిటీతోటి క్రికెట్ టీమ్స్ పెట్టేసి వాళ్లకు బాగా దగ్గర అయిపోయాం. సీసీ కెమెరాస్ అనే దాన్ని ఒక అడ్వాంటేజ్ తీసేసుకొని ఒక విప్లవం లాగా ఆల్మోస్ట్ ఆల్ షాప్స్ కాలనీస్ కవర్ చేసే విధంగా తీసుకొచ్చేసాం, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని. ఇటువంటి వాటిలలో అభయ్ అని ఒక సెన్సేషనల్ కేసు జరిగింది. విత్ ఇన్ 1/2 అవర్లో మేము ఐడెంటిఫై చేయగలిగాం కిడ్నాప్ అయిన వాళ్ళు మా దగ్గరికి వచ్చేసరికి. అప్పటికి మా సిపి గారు స్వయంగా, ఇప్పుడున్న డీజీ గారు స్వయంగా కూర్చొని దాన్ని మానిటర్ చేసేసి వాళ్ళు ఎంత దూరం పోతుంది కూడా మా టీమ్స్ మేము మానిటర్ చేసేసి వాళ్ళని మేము క్యాచ్ చేయగలిగాం. అంటే ఏ విధంగా జరిగిందండి మొత్తం ఇన్వెస్టిగేషన్? అసలు యాక్చువల్గా ఈ అబ్బాయి వాళ్ళు ఏం చేశారంటే వీనికి ప్లాస్టర్ వేశారు మూతికి. మూతికి ప్లాస్టర్ వేసేసి పెట్టేసరికి బ్రీత్ అయిపోయింది, బ్రీత్ అయిపోయి చనిపోయాడు. వీళ్ళు అనుకోలేదు
వీళ్ళ పెద్ద ప్రొఫెషనల్ గ్యాంగ్ కాదు, వీడిని కిడ్నాప్ చేసినట్టు ఈ పిల్లోడు కూడా వాళ్ళ పేరెంట్స్ ముందు అనేవాడట వీఆర్ హ్యావింగ్ దిస్ ఇండస్ట్రీస్ అని. వీడిని కిడ్నాప్ చేసినట్టయితే మనకి ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. ఆ ప్రాసెస్లో అతను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మేము మా కంప్లైంట్ వచ్చిన హాఫ్ అన్ అవర్లో వీల్ టేక్ ఇట్ ఏ ఛాలెంజ్, వాళ్ళను అక్యూజ్డ్ ఎక్కడ ఉన్నారు అని టైం టు టైం మేము చేంజ్ చేసేసి ఆల్ మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇట్లా. ఏ విధంగా చేంజ్ చేసుకొచ్చారు మీరు ఆ బాడీని? వాడు ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు, ఇద్దరు అక్యూజర్ కూడా లేదు. లేదు, బాడీ ఇంట్లో పెట్టి వెళ్ళే ఈ పిల్లోడిని స్కూటర్ మీద తీసుకుపోయిన దగ్గర నుంచి మాకు కెమెరాస్ ఎంత అడ్వాంటేజ్ ఇచ్చాయి అంటే అది స్టార్టింగ్లోనే ఉండేది సిటీలో. అది చూసేసి ఇది ఎగ్జాంపుల్గా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ సిటీ కవర్ చేయటం జరిగింది. ఇంటి ఆ పిల్లోడిది మీద జనరల్గా పబ్లిక్ ఎట్లా ఉంటుంది డిఫరెంట్ వదంతులు, కానీ మేము కెమెరాస్ చేంజ్ చేసి ఎక్కడి నుంచి ఎన్ని క్షణాలలో ఇంటి దగ్గరికి ఎట్లా పోయాడు, ఇంటి దగ్గర పోయిన తర్వాత ఏ వెహికల్లో ఎట్లా ట్రాక్ అయ్యాడు అని మినిట్స్లోనే మేము ట్రాక్ చేయగలిగినాం. ఎవ్రీథింగ్ మెటలస్ విజువలైజేషన్ పిక్చర్ లాగా మేము చూపించగలిగాం. అంటే ఎక్కడ వాడు బాడీని ఫౌండ్ చేసుకుంటే బాడీని రైల్వే ట్రాక్ దగ్గర, మన సికింద్రాబాద్ రైల్వే ట్రాక్ దగ్గర ఒక డబ్బాలో పెట్టి ఉంచడం జరిగింది. ఆ ఎమ్మడి డబ్బాను కూడా మేము ఐడెంటిఫై చేయగలిగాం ట్రాక్ చేస్తూ చేస్తూ. రెండు టీములు ఎస్ఐస్ అనే వాళ్ళు మూవ్ అయిపోయారు, సార్ పలానా దగ్గర డబ్బా ఉండిపోయింది అని చెప్పేంతవరకు వచ్చేసి. అంటే మీరు వాళ్ళిద్దరిని ట్రైన్లో ఎలా ట్రాక్ చేసుకొచ్చారు? ట్రాక్ అంటే ఇప్పుడు మాకు సిటీలో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదన్నా ఇష్యూ కాగానే కొంచెం మనకు సెన్సేషనల్ అనిపించేసేస్తే ఆల్ ఆఫీసర్స్ వస్తారు. వచ్చేసరికి మన గ్యాంగ్స్ అన్నీ మనకి ఏది టాస్క్ ఫోర్స్ టీమ్ కానీ ఇంటెలిజెన్స్ టీమ్ కానీ స్పెషల్ సిట్ ఎవరైతే చేతిలో ఉన్నో వాళ్ళ ఆఫీసర్స్ అందరూ మన చేతికి వచ్చేస్తారు. వర్క్ మేము డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటాం, వాళ్ళు చేసింగ్ స్టార్ట్ చేశారు. ట్రైన్లో ఆ విధంగా వెళ్తున్నాడని మీరు ఎలా ఐడెంటిఫై? అంటే ఇప్పుడు మనకు టెక్నాలజీ కూడా వచ్చింది కదా, వెన్ ద సిపి సిట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఈ ఆఫీస్ ఆల్ వింగ్స్ అన్నీ రెడ్ అలర్ట్ అయిపోయారు. ట్రైన్ టైం టు టైం మార్క్ చేయడం జరిగింది. ఓకే, అట్లా మేము సెకండ్స్లోనే. ఇంకొక రాబరీ కూడా ఉన్నట్లుంది. రాబరీ మనము మామూలుగా ఈ కొజ్జావాళ్ళని చూసినట్లయితే వీళ్ళ దగ్గర ఏమి డబ్బులు ఉంటాయి అనుకుంటాం. ఆ ప్లేస్లు కూడా కొన్ని మనకు తెలియదు. రియల్గా నేను ఆ బిల్డింగ్ ముందే ఎక్కువ తిరిగేవాళ్ళు, ఇందులో ఏదో కొజ్జావాళ్ళు ఉంటారు ఓల్డ్ బిల్డింగు అని అనుకునేవాళ్ళు. చాలాసార్లు తిరిగాను మన జుమేరాత్ బజార్లో. ఇట్స్ ఏ ఓల్డ్ బిల్డింగ్, ఒక నవాబు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళ దగ్గర 12 కిలోల బంగారం, 12 కేజెస్ గోల్డ్ డిఫరెంట్ ఉండేది. ఆ గోల్డ్ కూడా వాళ్ళు ఎట్లా పడేసేవాళ్ళు అంటే ఇట్లా ఇట్లా వచ్చింది ఇచ్చిండ్రు అట్లా పడేసేది. రియల్గా వాళ్ళు నా దగ్గరికి ఫస్ట్ వచ్చేసి అబౌట్ 2-3 కేజెసే పోయింది అని చెప్పారు. 2-3 కేజెస్ అనేసరికి మేము కూడా నమ్మలేకపోయాం. అదే ఏంది వీళ్ళు కొజ్జాలు వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే మేము చూసేసి రిమైనింగ్ గోల్డ్ అంతా పడి ఉందో అప్పుడు 9 కేజెస్ మాకు ఆల్మోస్ట్ ఆల్ కానొస్తుంది, ఇంకా ఉన్నాయి సార్ అంటారు వాళ్ళు. ఉండేసరికి అప్పుడు ఈ 3 కేజెస్ అని చెప్పేసి మొత్తం మేము అలర్ట్ చేసేసి. వాళ్ళ దగ్గర గోల్డ్ ఏ విధంగా దొరుకుతుందండి? వాళ్ళ దగ్గర గోల్డ్ క్యాష్ ఉండొచ్చు కానీ చిల్లర ఉండొచ్చు కానీ? అంటే అక్కడ ఒక లేడీ ఉంటుంది, వీళ్ళందరూ వాళ్ళకి బాగా కాన్ఫిడెన్స్, ఇట్లా తీసుకెళ్ళి ఇచ్చేసేస్తే ఆమె లాకర్ లాగా పెట్టేసేసేస్తారు. అంటే ఆ డబ్బులతో గోల్డ్ కొనేదా ఆమె? ఆమె కాదు, చాలామంది ఈజ్దాస్ అసోసియేషన్ ఉంది అక్కడ, అది మనకు తెలియని కూడా తెలియదు. ఎవరో వచ్చేసి ఆ లేడీకి ఇచ్చేసిపోతారు, ఆమె రాసి పెట్టేసేసుకుంటుంది, వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకుని పోతుంటారు. ఓకే, మీరు వెళ్ళేటట్టు సీన్ ఏ విధంగా ఉంది? సీన్ కొన్ని డబ్బాలాగా తీసి పడి ఉన్నాయి, గోల్డ్ అంత పడి ఉంది. అందులో వేరే నార్మల్ గోల్డ్ కూడా ఉంది, అది కూడా ఒక 20 కేజెస్ ఉంది. అంటే మా ఆల్ ఇవి రెడీమేడ్ ఇవి అవి కూడా ఉండేవి, అవి 1 గ్రామ్ అటువంటివి కూడా, అవి ఒక 20 కేజెస్ ఉన్నాయి. అవన్నీ చూసేసి మరి ఇది గోల్డా అది గోల్డా అనేసరికి రియల్ గోల్డ్ ఇది సార్ అని చెప్పి వాళ్ళందరూ మనకు చెప్పినప్పుడు మనకు అర్థమైపోయింది. అయితే మాకు వాళ్ళ పైన ఉన్న వాళ్ళని కొంచెం కెమెరాస్ ద్వారా మేము సస్పెక్ట్ చేయడం జరిగింది. వచ్చి వాడు పెద్ద మనం ఇంతలా మూట కట్టుకొని పోయింది చూసేసి పలాని వాడు అని చెప్పేసి చేజ్ చేసి బస్సు ఇంటర్సెప్ట్ చేసి మేము పట్టుకున్నాం. ఎక్కడ దొరికారండి? మహారాష్ట్ర బార్డర్ తర్వాత దొరికింది. దాన్ని మా ఇక మాకు ఇక్కడ సిటీలో అడ్వాంటేజ్ చెప్పాను కదా, మా సిపి గారు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ మాట్లాడటం, అక్కడ మహారాష్ట్ర పోలీస్ కూడా సపోర్ట్ చేయటం, వెహికల్ వస్తుండగానే దాన్ని ఇంటర్సెప్ట్ చేసి. ఓకే, ఈ రెండు కేసులు కాకుండా ఇంకా చాలా కేసులు ఏమన్నా? చాలా కేసులు అంటే ఇక మాకు నేను సూపర్వైజింగ్ ఆఫీసర్ ఏసీపీ లేపల్లో ఉన్నప్పుడు కాబట్టి కొన్ని సెన్సేషనల్ కేసెస్నే మాకు ఉండేది. కమ్యూనల్ ప్రాబ్లమ్స్లో అక్కడ దూల్పేట ఈ ఏరియాలో వచ్చినప్పుడు
యూత్లో చేంజ్ తీసుకురావటం, అయినా కూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్స్ మా పోలీస్ స్టేషన్ మీద ఒక నిందలు పడటం, కొన్నిసార్లు ఎవరో తాగి వచ్చి చనిపోతే కూడా మేము లాకప్ డెత్ చేసినాం అని చెప్పి మా మీద నిందపడ్డా. పోలీసులు మీకు దాడి చేశారు, దాడి చేయడానికి వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయడం జరిగింది. పబ్లిక్లో ఫెయిత్ అనేది బాగా వచ్చేసింది పోలీసులు అంటే. అయితే ఎక్కడ రెండు కాయన్ మీకు ఎప్పుడు చెప్పేది, ఇది నాణ్యానికి ఈ రెండు వైపులో ఉన్నట్టు ప్లస్ మైనస్ ఉన్నట్టు మా పోలీసు మీద దాడి చేయడానికి వచ్చింది. కానీ మాకున్న రిలేషన్ వల్ల వాళ్ళు చేయలేదు. అటువంటి వాళ్ళల్లో కూడా దూల్పేటలో కూడా మేము చేంజ్ తీసుకొచ్చాం. ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసేసి కొంతని ఎస్ఐలుగా చేసేసాం, ఓ కానిస్టేబుల్గా పెట్టేశాం. గోషామహల్ స్టేడియంను ట్రైనింగ్ సెంటర్గా తీర్చిద్దాం, స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ. ఒక చేంజ్ తీసుకొచ్చాం మేము గోషామహల్లో, దూల్పేట ఏరియాలో రౌడీజన్ కంట్రోల్ చేసాం. మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసేసి అట్లా ప్రజల్లోకి దగ్గరికి పోయాం. మాన్గర్ బస్తీలో కూడా వాళ్ళని కూడా మేము హబీబ్నగర్ పోలీస్ స్టేషన్లో మాన్గర్ బస్తీ ఫ్రెండ్షిప్ చేసేసి, ఈ మాన్గర్స్ అంటే వాళ్ళు ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి ఎప్పుడూ సెటిల్ అయిపోయారు, ఇప్పుడు నాంపల్లిలో ఎక్కువ ఆఫెన్సులు చేస్తుంటారు, చూస్తుంటే వీళ్ళు చైన్ స్నాచింగ్ చేశారు, వాళ్ళలో కూడా మేము చేంజ్ చేసాం. మాన్గర్ బస్సులకు పోలీసులు కూడా వెళ్ళడానికి భయపడే రోజుల్లో మేము కార్డన్ సర్చ్ చేసేసి స్టార్టింగ్లోనే 2014లోనే ఫస్ట్ మీరు అంటున్నారు కదా భయము అనేది, ఒక విధంగా కార్డన్ సర్చ్ చేసేసి వాళ్ళు క్రిమినల్ ఉంటే పోలీసు పట్టుకుంటారు అనే భయం తీసుకొచ్చేసాం. తర్వాత స్లోగా వాళ్ళే మాకు ఫ్రెండ్స్ అయిపోయారు, కంట్రోల్ చేయాలి. అదేవిధంగా జుమేరాత బజార్లో అర్ధరాత్రి కూడా పాత నేరస్తులు రావడం, అక్కడ ఎక్కువ మెటీరియల్ అమ్ముతుంటారు, అక్కడ కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేశారు? హైదరాబాద్ సిటీ మనది హిస్టారికల్ ప్లేస్, ఇది చరిత్రను మనం ఒక్కరోజే ఏది మార్చలేము. మన జుమేరాత్ బజార్లో నైట్ జరుగుతున్న సంతలు అనేవి ఈ చరిత్ర నుంచి వచ్చింది, దాన్ని మనం ఒక్కసారే కరప్ట్ చేసేసి చేంజ్ తీసుకురాలేము. అక్కడికి కొంచెం కంట్రోల్ పెట్టి టైమింగ్స్ అనేవి ఫిక్స్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మనం కొన్ని నీటిలలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతామో వ్యతిరేకత అనే దాన్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. అటువంటి కొంచెం కంట్రోల్ చేసేసి మార్కెట్ చేంజ్ చేయటం, వాటికి టైమింగ్స్ పెట్టడం, క్రిమినల్స్ రాకుండా దొంగ సామాన్లు, ఇదివరకు ఒక లారీ వచ్చేసి ఈ పాట దొరుకుతుంది అట్లా కాకుండా దానిలో ఒక చేంజ్ తీసుకురాగలిగాం. సార్ మీరు అప్పుడు ఫస్ట్ పోస్టింగ్ శంషాబాద్ దగ్గర నుంచి చూసుకొని గోషామాల వరకు రెండు మీరు నార్సింగ్లో మీకు మార్పు తీసుకొచ్చింది, బూతులు అనేది పూర్తిగా పోయింది, కోపం అనే నరం కూడా తెగిపోయినట్లు. కానీ ఆ విధంగా రావడం తర్వాత గోషామాల సార్ ఏసీపీ వచ్చేసరికి పబ్లిక్ నుంచి సపోర్ట్ వస్తుందా, లేదా అదే పోలీసింగ్ చేయడం కరెక్ట్ అనిపించింది? లేదు లేదు, చేంజ్ ఈజ్ ఇన్వర్టబుల్. మనిషి మారిండు, కోతిదిగా ఉన్న మనిషి ఇంత తెలికల్లోడు ఏంటంటే మారటం వల్లనే అయిపోయాడు. కాబట్టి మనం కూడా మారుతుండాలి, సమాజం ఎట్లా మారుతుంది. టెక్నాలజీ యూజ్ చేసేసుకొని పబ్లిక్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ సైకాలజీకి తగ్గట్టు మనం టైం టు టైం, ఇఫ్ యూ యూజ్ అవర్ కామన్ సెన్స్ దట్ లీడ్స్ టు సక్సెస్, దెర్ ఇస్ నథింగ్ టు చేంజ్ అనేది ఉండాలి. ఎప్పుడు ఒకేలాగా పోలీసింగ్ చేసేస్తామంటే కలదు. మన పోలీసింగ్ అంటే ప్రజల్లోకి వ్యతిరేకం రావడానికి, ఫ్రీడంలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు కాకి డ్రెస్ అనేవాళ్ళు, కాకిలు అనేవాళ్ళు, ఆ భావన మనం వైపౌట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు మీరేమంటున్నారంటే ఆ రోజుల్లో పోలీస్ అంటే భయం ఉండేది, ఈ రోజుల్లో భయం కూడా లేదు అనేది. భయం లేదు, భయం పోగొట్టాలనేదే మన ఉద్దేశం. అంటే ఒక ఫ్రెండ్గా వచ్చేసి స్టేషన్కి వచ్చేసి కాన్ఫిడెన్స్గా చెప్పేస్తే వాళ్ళకు టెక్నాలజీ యూజ్ చేసేసి ఈజ్ నాట్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్, అంటే వాళ్ళు ఒక రకమైన కాన్ఫిడెన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ క్రిమినల్ అనేవాళ్ళు ఈజీ ఐడెంటిఫై చేసేస్తారు. దో దే ఆర్ వేరింగ్ సేమ్ డ్రెస్ బట్ వీ కెన్ ఐడెంటిఫై. ఉప్పు కప్పురం ఒక తీరుగా ఉన్న ఉప్పు ఉప్పే కప్పు కప్పురాన్ని ఐడెంటిఫై చేస్తారు పోలీసులు అనే విధానికి మేము టెక్నాలజీ యూజ్ చేసి వాటర్. కానీ పబ్లిక్లో ఒక ఒపీనియన్ వినిపిస్తుందండి, పోలీస్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత వాడిని కూర్చోబెట్టి మాట్లాడి నువ్వు అరెస్ట్ చేసి పంపించడం వల్ల వాడికి పెద్ద పనిష్మెంట్ ఉండదు, జైలుకి వెళ్ళిన తర్వాత అతను ఇంకా వేరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, మాకు జరిగిన అన్యాయంకి మా పోలీస్ స్టేషన్లోనే వారికి ఇచ్చే ట్రీట్మెంటే చాలు అన్నది కొంతమంది అభిప్రాయం, అది మీరు ఒప్పుకుంటారా? అది ఇమీడియట్ రెమెడీ అన్నట్టు వాళ్లకు తిట్టిన వాడిని తిట్టినాం, కొట్టిన వాడిని తిట్టినాం. కానీ ఇప్పుడు మనం లా యూజ్ చేసేస్తున్నాం, ఇదివరకు ఇంత కన్విక్షన్స్ వచ్చే కావు. ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసేసి మనము ఆ జడ్జెస్ కూడా విజువలైజ్ చేసేసి వాళ్ళకి అఫెన్స్లు ఇచ్చేస్తే లైఫ్ పడిపోయింది. మీకు చెప్పాను అభయ్ కేసు అనేది, అభయ్ కేసులో వాళ్ళకి లైఫ్ పడిపోయింది. ఇదివరకు ఇంత టెక్నాలజీ ఉండకపోయేది వాళ్ళకు. మనం సినిమా చూపించినట్టు చూపించాం జడ్జెస్కి వాళ్ళకు జరిగిన ఫ్యాక్ట్ అనేది. ఇప్పుడు అంత ఆ చేయటం అనేది ఉంటుంది, కానీ వాడిని కొట్టి వాడు ఏదో చేసి ఆ రోజుకు ఆ రోజు శాంతం అయిపోతుంది. వాళ్ళు మార్పు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా పబ్లిక్లోకి మనం తీసుకురాగలుగుతున్నాం త్రూ ది టెక్నాలజీ. అంటే ఆ రోజుల్లో మేము చేసిన పోలీసింగ్ అప్పటికీ అది అంతే, ఈరోజు చేసేదానికి ఇది ఇంతే ఉండాలి,
మనిషి మారాలి అనే సిద్ధాంతాన్ని బట్టి. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? డిపార్ట్మెంట్లో వచ్చే దీంట్లో పోలీస్ డిపార్ట్మెంటు అనేది భగవంతుడికి తర్వాత వచ్చే ప్రతిరూపం. ఆపదలో అర్ధరాత్రి వాటి దొంగలు తలకాయ పలగొట్టిండ్రు, ఎవడో పోలుస్తుండ్రు అని చెప్పేసి వస్తే మన దగ్గరికి వస్తారు. సరే, తర్వాత హాస్పిటల్ వెళ్తారు, ప్రాణం కాపాడతారు దేవుడు. కానీ అటువంటి వాటి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒక రకమైన ఇల్ ఫీలింగ్ పెట్టుకొని, నీకు అయ్యిందా, మరి నువ్వు ఊరు బయట ఇల్లు కట్టుకొని ఉన్నావు అందుకోసమే నీకు అటాక్ అయ్యిండ్రు కాకుండా, ఈరోజు ఏదైతే మనం చేంజ్ అనుకుంటున్నామో ఈ చేంజ్కి అనుకూలంగా అతన్ని సాధారణంగా ఆవరించినప్పుడు ఒక రకమైన ఫెయిత్ వస్తుంది పబ్లిక్లో. ఈ సాఫ్ట్నెస్ అనేది కూడా సక్సెస్ అవుతుంది. దో సరే, దాని వెనక మనకు తెల్లవారుజామున పొగ వచ్చినా రావచ్చు, మంట పెట్టి పొగ వచ్చినా రావచ్చు, ఏది అనేది మనం తర్వాత ఐడెంటిఫై చేస్తాం. కానీ మొదలు మాత్రం మనం వాడితోటి సాఫ్ట్గా ఉంటేనే సంస్కారం అనేది ఉంది. ఈ ఇప్పుడు జనరేషన్ గ్యాపు కొన్ని డికెట్స్ నుంచి మారుతూ రోజు రోజుకు మారుతూ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇండివిజువాలిటీ నాకు అనేది అహం అనేది ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇచ్చినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనం పబ్లిక్ని సాటిస్ఫై చేయాలి. తనకు మన దగ్గరికి ప్రాబ్లంలో వచ్చిన వాడికి తనకు సహాయం చేయకున్నా పర్వాలేదు, కానీ సహాయం చేస్తూ ఏదన్నా మాట్లాడితే తట్టుకోలేని స్థితిలో వచ్చారు, కొంచెం వీక్ మైండెడ్గా అయిపోయారు. డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్ అంటే, డిపార్ట్మెంట్లో నిందలు అనేవి మనం ఒక పని చేసినప్పుడు చాలా చేంజ్ మనకు అవతలోడికి మనకు వ్యతిరేకం ఉంటుంది, నేను ఎందుకు చేసినా అని భావన వస్తుంది. నో, మన మనస్సాక్షిగా మనం ఏం చేస్తున్నాము అనేది అది భగవంతుడు. ఐ బిలీవ్ ది గాడ్. సో మనం భగవంతుడు అనుకుంటావో, నువ్వు ఏదనుకుంటావో, వన్ సూపర్ పవర్ ఈజ్ వాచింగ్ యూ. నువ్వు ఏది చేస్తే అది తిరిగి నీకు అదే పొందుతావు. కాబట్టి మనం డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆపదలో వచ్చిన వాడికి భగవంతుని స్వరూపంలాగా మనం చేసేస్తే, నాకు ఇది ఒక అవకాశం ఇచ్చాడు. ఎన్ని రోజులు ఇస్తాడు? మనం సర్వీస్లో ఒక 30 ఇయర్స్ ఉంటాం, ఈ 30 ఇయర్స్లో ఐ గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ మీ సర్వ్ అన్నట్టు చేసినట్టయితే సక్సెస్ అవుతుంది. మనం చూస్తాం ఎవరైతే చెడు చేసేస్తారో వాళ్ళు కాలచక్ర ప్రకారంగా తిరుక్కుంటూనే వచ్చేసేస్తుంది. అదేవిధంగా మనం మంచి చేసేస్తే ఆ మంచి మనకే ఉంటుంది. వి విల్ లీడ్ అవర్ లైఫ్ సక్సెస్ ఇన్ ది సేమ్ వే. సొసైటీకి కూడా మనం డిపార్ట్మెంట్ మీద ఫెయిత్ అనేది ఇంక్రీజ్. నో, ఆ సిచ్యువేషన్కి వాళ్ళు అట్లా చేశారు, ఇట్స్ ట్రూ, అట్లా చేయకుంటే అది కాకపోయేదేమో, ఇట్ డన్ గుడ్ ఫెయిత్ అని మనకు సపోర్ట్ చేస్తారు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా రామ్ భూపాల్ గారు చెప్పిన చివరి మాటలు బాగా అర్థం చేసుకోవాలి. పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి ఫిర్యాదుదారు పట్ల గౌరవంగా మాట్లాడితే సగం ట్రీట్మెంట్ అయిపోయినట్లుగా అని భావిస్తారు. అంతేగాని మజ్జల పవర్తోనో, నోటి దురత్తోనో మాట్లాడితే వారు మరింత వెక్స్ అయిపోయి పోలీసుల పట్ల అగౌరవం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రామ్ భూపాల్ గారు చెప్తున్నట్లుగా పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి కంప్లైంట్ పట్ల గౌరవంగా మాట్లాడితే వాళ్ళకి పోలీసుల పట్ల మరింత సమాజంలో మరింత గౌరవం పెరుగుతుంది అనేది అతను చెప్తున్నారు. ఇది ఈ వారం రామ్ భూపాల్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు నమస్కారం.